ప్రియమైన దేవుని పిల్లలారా, ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీ అనేది సత్యాన్ని వ్యాపింప చేయడానికి మాత్రమే స్థాపించబడింది. ఇక్కడే కాదు, అనేక ప్రాంతాల్లో సత్యం వ్యాపించబడాలి. బైబిల్ యొక్క లోతుల్లోనికి అనేకులు వెళ్ళాలి. ఏ వాక్యమైతే మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుందని దేవుడు బోధించారో, ఆ నిత్య జీవ ప్రయాణానికి మనకి ఇంధనం దేవుని వాక్యం. గుర్తుపెట్టుకోండి, ఒక బండి ముందుకు కదలాలంటే దానికి పెట్రోల్ చాలా అవసరం. ఇన్ ద సేమ్ వే నిత్య జీవ ప్రయాణానికి మనకి ఇంధనం దేవుని వాక్యం. అందుకే యాకోబు 1:21లో మీరు చాలాసార్లు చదువుకున్నారు, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మనం నిత్య జీవానికి వెళ్ళాలంటే వాక్యం, మనం మారు మనసు పొందాలంటే వాక్యం, మనం బలపడాలంటే వాక్యం, మనం స్థిరపడాలంటే వాక్యం, మన దేవునిలో ఎదగాలంటే వాక్యం, క్రీస్తు యొక్క సారూప్యలోనికి మార్చబడాలంటే వాక్యం. వాక్యం లేకుండా క్రైస్తవ జీవితం లేనే లేదు. ఆ వాక్యం మన హృదయాల్లోనికి వెళ్ళినప్పుడే మనం ప్రభు యొక్క సారూప్యలోనికి వెళ్ళగలుగుతాం, ఆ ప్రభు అనుగ్రహించే నిత్యజీవ ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. అందుకే ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఒక ఆమె మాట్లాడుతూ ఒక మంచి స్టేట్మెంట్ చేసింది. లోకసువార్త 11:27 అనుకుంటాను, ఒకసారి చూడండి. లోకసువార్త 11:27 ఆయన ఈ మాటలు చెప్పుచుండగా, ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవని కేకలు వేసి మరీ చెప్పిందట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుతూ, అయ్యా నిన్ను ఏ తల్లి కన్నదో కానీ, అప్పుడప్పుడు మనం కూడా అంటాం కదా, ఏ తల్లి కన్న బిడ్డవో కానీ బాబు, నువ్వు చాలా గొప్పోడు బాబు, నువ్వు చాలా మేలుకరమైన స్థితిలో ఉన్నావు బాబు, నీ వల్ల చాలా మేలు జరుగుతుంది బాబు, నిన్ను ఏ తల్లి కన్నదో కానీ ఆ తల్లి చాలా గొప్పది బాబు, ఆ తల్లి అదృష్టవంతురాలు బాబు అని అంటుంటారు కదా మన లోకల్లో కూడా మాట్లాడేటప్పుడు. ఇన్ ద సేమ్ వే యేసు ప్రభు వారిని కూడా ఏమందంటే, ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయన మాటలు విని అందట ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భము, నిన్ను ఏ గర్భం అయితే మోసిందో ఆ గర్భం ధన్యమైంది, నువ్వు ఏ పాలు తాగావో, ఏ స్తనాలు కుడిచి పాలు తాగావో ఆ స్తనములు ధన్యములైనవి అని ఒక స్త్రీ కేకలు వేసి చెప్పిందంటే దాని అర్థం ఏంటంటే, నిన్ను ఏ తల్లి కన్నదో కానీ ఆ తల్లి అదృష్టవంతురాలయ్యా, ఈ భాగ్యం అందరికీ దక్కదు, మాకు లేదన్నట్టు అనమాట. ఆవిడ కూడా ఒక స్త్రీయే కాబట్టి ఆ స్త్రీ అదృష్టవంతురాలని చెప్పగానే యేసు ప్రభు వారు ఏమన్నారు చూడండి, ఆయన అవును కానీ కరెక్టే, అది నిజమే, మా అమ్మ ధన్యమైందే, నన్ను కన్నందుకు మా అమ్మ ధన్యురాలే, కాదండి నన్ను, బట్ ఏమంటున్నారు, దేవుని వాక్యము విని దానిని ఎవరైతే గైకుంటారో వాళ్ళు ఇంకా ధన్యులట. అంటే యేసు ప్రభువును కన్న గర్భం కంటే కూడా ధన్యకరమైన స్థితిలోనికి మీరు వెళ్ళే భాగ్యం ఉందన్నమాట. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ఇక్కడ చాలామంది అక్షల్యములు ఉన్నారు కదా, మీ కడుపును యేసుక్రీస్తు పుడతాడంటే మీ గర్భసంచి ధన్యమైనట్ట కాదా మీ గర్భం చెప్పండి. ఇప్పుడు ఏ స్త్రీ అయినా సరే బిడ్డను కనడంలో చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది, బిడ్డను కనడంలో చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ఆ బిడ్డ యేసుక్రీస్తు అయితే మీకంటే అదృష్టవంతులు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో, మీకంటే ధన్యులు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో, మీ కడుపున క్రీస్తు పుడతాడంటే అంతకంటే గొప్ప ఆశీర్వాదం, అంతకంటే గొప్ప ధన్యత ఏదైనా ఉంటుందా అని మీరు అందరూ అనుకుంటారా అనుకోరా, ఉందట అంతకంటే గొప్ప ధన్యత. ఏంటట అంతకంటే గొప్పది, ఎవరు వాక్యాన్ని వింటారో, ఎవరు దాన్ని గైకొంటారో. రెండు పాయింట్లు మీరు అర్థం చేసుకోవాలి, నెంబర్ 1 వాక్యాన్ని వినడం, 2 దాన్ని గైకొనడం. అర్థమైందా, వినడం వేరు, వినని తర్వాత గైకొనడం వేరు, వండుకోవడం వేరు, తినడం వేరు, కొనుక్కోవడం వేరు, ధరించడం వేరు. అర్థమైందా, ఇన్ ద సేమ్ వే వినడం వేరు, దాన్ని గైకొనడం వేరు, రెండు ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. వింటే సరిపోదట, వినిన దానిని ఏం చేయాలట, గైకొనాలట. అలా గైకొనిన వారు ఎవరట, ధన్యులు, రైట్. సో ఆ మరియమ్మ కంటే కూడా గొప్ప ధన్యత వాళ్ళకి, యేసు ప్రభువును కన్న మరియమ్మ కంటే కూడా గొప్ప ధన్యత ఎవరిదంటే విని దాన్ని గైకొన్న వారిది, రైట్ రైట్. అలా విని గైకొనకపోవడం వలననే, సరిగా వినకపోవడం వలననే, సరిగా ఆలోచించకపోవడం వలననే క్రైస్తవ సమాజంలో దేవుని వాక్యం అపార్థాల పాలవుతుంది. ఒక మాట మీ అందరికీ చెప్పదలిచాను, ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. గ్రంథంలో పరిశుద్ధాత్మకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మరి ఎవరికి ఇవ్వలేదు. యేసుప్రభు వారి సాక్షాత్తు మాట్లాడుతూ అంటారు, మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు అనికైనను పాపక్షమాపణ కలదేమో గాని, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడేవానికి యుగమందు గాని, రాబోయే యుగమందు గాని ఏమి లేదట, పాపక్షమాపణ లేదు. నా మాట, యేసుప్రభు మాట అది. చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి, ఎవరి మాట అది,
యేసు ప్రభువు మాట. అంటే పరిశుద్ధాత్మునికి ఇచ్చినటువంటి వాల్యూ అంత గొప్పది. ఆయన చాలా కష్టపడ్డారు సంఘంలోనికి వచ్చేసారు. 2000 సంవత్సరాల క్రిందట వచ్చారు సంఘంలోనికి ఆయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంఘంలోనే ఉన్నారు, ఉంటారు. విమోచన దినము వరకు మీరు ఆయన ఎందు ముద్రింపబడితే అని వ్రాయబడింది వాక్యంలో. అంటే పరిశుద్ధాత్ముడు పని ప్రారంభించారు, 2000 ఏళ్లుగా సంఘంలో ఆయన పని చేస్తూనే ఉన్నారు. ఆయన పని చేయబట్టే సంఘాలు నిలబడ్డాయి, లేకపోతే ఎప్పుడో కొట్టుకుపోవాలి. ఆయన ఉండబట్టే కనీసం ఈ మాత్రం సత్యమైన వ్యాపించబడుతోంది, లేకపోతే అసలు ఎప్పుడో భ్రష్టు పట్టిపోవాలి, ఎప్పుడో నాశనం అయిపోవాలి. ఈ ఘనత అంతా ఎవరిదంటే పరిశుద్ధాత్మునిదే, ఈ ధన్యత అంతా ఎవరిదంటే పరిశుద్ధాత్మునిదే. సో ఆయన అందుకే శాశ్వత కాలం ఏది సంఘం ఉన్నంత వరకు ఆయన ఉండాలి ఇక్కడ. ఆయన ఉండి అందుకే మీలో ఉండును మీతో కూడా నివసించునన్నారు ప్రభు. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. ఆయన మీతో కూడా ఉంటారు, మీలో ఉంటారు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క పనులు, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు. అందులో శాశ్వతమైన పనులు ఉంటాయి, అశాశ్వతమైన పనులు ఉంటాయి. అడిషనల్ వర్క్స్ ఉంటాయి, వర్క్స్ ఉంటాయి. ఆయన ఏది చేయాలన్నా కూడా దానికి ఒక విధి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. అలా పరిశుద్ధాత్ముడు గొప్ప కార్యాలు సంఘంలో జరిగించి సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేశారు. మరలా మీకు చెప్తున్నాను, వాక్యాన్ని ఎలా ధ్యానించాలి అంటే పరిశోధనాత్మకంగా ధ్యానించాలి. ఎలా పడితే అలా వాక్యాన్ని ధ్యానించడానికి వీలు లేదు. వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా స్వీకరించాలి తప్ప మనకి నచ్చింది కలపడానికి లేదు, మనకు నచ్చలేదని తీయడానికి లేదు. ఇందులో ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, వాక్యం గొప్పదా నేను గొప్ప ఉన్నా, నా మాట గొప్పదా వాక్యం గొప్పదా? మనం మనుషుల్ని దృష్టిలో పెట్టుకుని మనుషులు చెప్పినట్టుగా నడవాలా వాక్యం చెప్పినట్టుగా నడవాలా? మీ అందరూ దేనికి లోబడతారు? వాక్యానికే లోబడతానన్న వాళ్ళు చేయి చూపించండి. ఎవరైనా చేయి చూపించలేదేమో చెక్ చేయండి ఒకసారి. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు అందరూ నేను వేదిక మీద ఉన్న సేవకులతో సహా నాతో సహా మనం అందరం దేనికి లోబడుతున్నాం? వాక్యం ఏది చెప్తే అదే శిరోధార్యం, అంతే కదండి. వాక్యాన్ని దాటి మనం ఎక్కడికి వెళ్ళడానికి లేదు. వాక్యం ఏది చెప్తే అది నిలబడమంటే నిలబడాలి, కూర్చోమంటే కూర్చోవాలి, మాట్లాడమంటే మాట్లాడాలి, మౌనంగా ఉండమంటే మౌనంగా ఉండాలి కదా. సో ఈ వాక్యము అనే దాన్ని విస్మరించటం వల్ల ఈరోజు క్రైస్తవ సమాజంలో కొన్ని తప్పులు జరిగిపోతున్నాయి. ఆ తప్పులేంటో మనం ఆలోచన చేద్దాం. ప్రపంచంలో ఒక మనిషి నుంచి మరో మనిషికి సమాచారం చేరవేయబడటానికి కమ్యూనికేషన్ అనేది వచ్చింది. ఆ కమ్యూనికేషన్ కోసమే భాష అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రారంభంలో బాబెలు గోపురం కట్టే సమయంలో ఒకే భాష ఉందట. ఆ భాష ఏంటి అంటే ఇప్పటికీ బైబిల్ దాన్ని చెప్పలేదు. కొంతమంది ఏమో హీబ్రూ అంటారు, హీబ్రూ అని బైబిల్లో లేదు. కొంతమంది ఇంకో భాష అంటారు, ఆ భాష అని బైబిల్లో లేదు. ఏ భాష బైబిల్ చెప్పలేదు, కానీ అప్పటికి మాత్రం ఆ కాలంలో వాళ్ళ దగ్గర మాత్రం ఏ భాష ఉండేదట, ఒకటే భాష ఉండేదట. వీళ్ళు పెద్ద గోపురం కట్టుకుని అక్కడ కాపురం పెడదాం అనుకున్న టైంలో దేవుడు వాళ్ళందరినీ చెదరగొట్టి వాళ్ళ భాషలు తారుమారు చేసినట్టుగా వ్రాయబడింది. అంటే అక్కడ నుంచి రకరకాల భాషలు ఉద్భవించాయి. ఒకరి భాష ఒకరికి అర్థం కావట్లా. నాకు చిన్న సహాయం చేయాలి, మీలో ఎవరైనా తమిళ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? తమిళ్ మాట్లాడగలిగేవాళ్ళు, జస్ట్ కొంచెం అయినా తమిళ్ మాట్లాడగలిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు? వెరీ గుడ్ తల్లి, కొంచెం ముందుకు వస్తావు నాన్న. నువ్వు నీతో పనుంది, ఏ పొడిపొడి మాటలు 4 చెప్పినా నాకు పర్లేదు, నేను చెప్పిన తర్వాత మాట్లాడదు. కానీ తమిళ్ రైట్, థ్యాంక్ యూ. తర్వాత మలయాళీ మాట్లాడగలిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మలయాళీలో మలయాళంలో మాట్లాడగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు మాట్లాడగలవా మలయాళంలో? కరెక్టేనా? మాకు తెలియదు కదా, ఏదో చెప్పేస్తావా? అయితే రా ముందుకురా. తమ్ముడు మలయాళంలో మాట్లాడతాడు, చాలా సంతోషం. తర్వాత హిందీలో మాట్లాడడానికి నాకు ఆల్రెడీ ఇక్కడ ఈ అశోక్ గారు ఉన్నాడు కదా, వాడికి హిందీ వచ్చి ఎక్కడున్నాడు వీడు? అరే బాబు అశోక్ ముందుకురా నాయన, హిందీ బాబు. కన్నడలో మాట్లాడగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కన్నడ అంటే నా తమ్ముళ్ళు వచ్చారు ఆల్రెడీ రాయచూరు నుంచి. ఏ నానా రా, కమాన్, రాయచూరు నుంచి వచ్చారు తమ్ముళ్ళు, కన్నడ కింగ్స్ రండి. నెక్స్ట్ మనకు 3 భాషలు దొరికాయి, కన్నడ దొరికింది, తమిళ్ దొరికింది, ఏ మలయాళీ ఏది బాబు? వెర్ ఈజ్ మలయాళీ? ముందుకు రండి, మీరు ముందుకు వచ్చి కూర్చోండి, నాకు అందుబాటులో ఉండాలి. మీరు హిందీ బాబు కూడా వచ్చాడు రైట్, ఇక ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు కావాలి. నువ్వు మాట్లాడతావా? రైట్ కూర్చో, ముందుకు వచ్చి కూర్చో. సరే వెరీ గుడ్. సరే ఇప్పుడు నేను ఎందుకు వీళ్ళందరినీ పిలిపిస్తున్నానంటే ఈ భాష అనేది
వస్తేనే అర్థమవుతుంది, రాకపోతే ఇంక వాళ్ళు ఏం మాట్లాడినా మనకేమీ అర్థం కాదు కదా. సో భాష అనేది ఎందుకు అంటే ఒకరి భావాలు మరొకరు పంచుకోవడానికే భాష. నా భాష మీకు అర్థమైతే నా భావాలు మీకు తెలుస్తాయి. నా భాష మీకు అర్థం కానప్పుడు నా భావాలు ఏంటో మీకు తెలీదు. సో దేవుడు భాషలు ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే కమ్యూనికేషన్, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి, ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవాలి, కలిసి బతకాలి. కలిసి బతకాలంటే ఒకరి భాష ఒకరికి అర్థం కావాలి. రైట్ రైట్. ఇప్పుడు మనకందరికీ వచ్చినటువంటి పెద్ద చిక్కు సమస్య ఏంటంటే పరిశుద్ధాత్మ భాషలు. ఈరోజు నేను దాని గురించే మాట్లాడబోతున్నాను. పరిశుద్ధాత్మ భాషలు అనేవి ఎందుకు అసలు అనేది నా మొదటి పరిశోధన. నేను బైబిల్ చదువుతున్నప్పుడు చాలా సందేహాలు వచ్చేవి. 2010 నేను బైబిల్ మొట్టమొదటి పట్టుకున్నది. అప్పటి వరకు లోక సంబంధం నేను, అంటే లోక సంబంధం అంటే నాకు నచ్చినట్టుగా ఉండేవాడిని, ఫైనాన్స్ బిజినెస్ చేసుకుంటూ బతికేవాడిని. సో 2010లో నేను మొట్టమొదట బైబిల్ పట్టుకున్నప్పుడు ఆ బైబిల్ని చదవడం ధ్యానించడం మొదలుపెట్టినప్పుడు మొదట్లో నాకు అన్ని సందేహాలే, ఎన్ని సందేహాలో అవన్నీ నివృత్తి చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. దానికోసం నేను చాలా సమయం కేటాయించేవాడిని, నా అంతటి నేనుగా కూర్చొని చాలా సమయం కేటాయించుకునేవాడిని. ఇప్పటికీ మా ఇంట్లో బుక్స్ ఉంటాయి, ఇన్ని బుక్స్ ఉంటాయి, నేను నోట్స్ రాసుకున్న బుక్స్ అవి, తెల్ల కాగితాల పుస్తకాల్లో నోట్స్ రాసుకుని ఇప్పటికీ నా జ్ఞాపకంగా అవన్నీ పెట్టుకున్నాను. ఎందుకంటే అప్పట్లో నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను, ఎంతగా నేను ధ్యానించాను, ఎంతగా నేను ఏడ్చి కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించి నాకు అర్థం కానప్పుడు వాటిని వెతకటం, వాటిని నేర్చుకోవటానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాను, ట్రై చేశాను. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే ఈరోజు నేను మాట్లాడబోయే పాయింట్ ఏదైతే ఉందో మీ అందరూ ఖచ్చితంగా ఒప్పుకునే ఇంటికి వెళ్తారు. ఛాలెంజ్ చెప్తున్నా మళ్ళీ, మిమ్మల్ని ఎవరిని కూడా కాదని పంపించను. ఎంత టైం అయినా, 1 గంట అయినా, 12 అయినా అంత అవదలేండి, కంగారు పడకండి, సరదా అంటున్నాను. మిమ్మల్ని ఒప్పించే పంపిస్తా, అంత చక్కగా మీకు ఈరోజు అర్థం చేయిస్తాను. చాలామంది అనుకుంటారు సభలు చాలా జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ సభ అవసరమా అంటే నేను చెప్తున్నాను, నిజంగా సత్యవాక్యం కోసం పెట్టిన ఖర్చు ఒక్క రూపాయి కూడా వృధా పోదు. ఇది నిజమైన సేవ. ఒకని హృదయములోనికి వాక్యం పంపించటానికి నీ డబ్బు ఖర్చు అయిందంటే దాన్ని మించిన ధన్యత మరొకటి లేదు. కొర్నేలు బతుకుండగానే అతని సత్కార్యాలు ప్రభు సన్నిధికి వెళ్ళాయట, అలాగే నిన్నువలే నీ పొరుగు అని ప్రేమించి అతని హృదయంలో వాక్యం విత్తటానికి ఒక్క రూపాయి నువ్వు ఖర్చు పెట్టినా ఖచ్చితంగా దేవుని సన్నిధిలోనే ఉంటుంది తప్ప వృధాగా పోదు. కాబట్టి ఈరోజు ఈ సభ వృధాగా పోయేది కాదు. ఇందాక వర్షం పడుతుంటే నేను అనుకున్నాను ఇంకెవరు రారేమో ఈరోజు, ఎంత మంచి సందేశం మిస్ అవుతున్నారు అనుకున్నాను, కానీ నిజంగా మీరు గ్రేట్. వర్షం పడుతున్నా వాక్యం కోసం వచ్చారంటే మీకు మీరు చప్పట్లు కొట్టుకున్న తర్వాత థ్యాంక్ యూ, లవ్ యూ. సో పరిశుద్ధాత్మ భాషలు అనేవి చాలా ప్రత్యేకమైనవి. అసలు ఎందుకు భాషలు మనకు ఆల్రెడీ భాషలు ఉండగా పరిశుద్ధాత్మ భాష మళ్ళీ స్పెషల్గా మనకి ఎందుకు? దేవుడు ఏం చేసినా వ్యర్థంగా ఏది చేయడు, ఆయనకి ఏదో ప్రణాళిక ఉంటుంది, ఆ ప్రణాళిక ప్రకారమే అన్ని చేస్తాడు. దేవుడు ఒక పని చేశాడంటే అది వ్యర్థమైన పని అని అనడానికి ఎవడు సరిపోడు. ఆయన ఏ పని చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. కావండి, అది దేవుని యొక్క గొప్పతనం. ఇప్పుడు ప్రత్యేకంగా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయానికి వచ్చేంత వరకు లేని పరిశుద్ధాత్మ భాషలు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మాత్రమే స్టార్ట్ అయ్యాయి. మీరు కావాలంటే చూసుకోండి, పాత నిబంధనలో ఎక్కడా పరిశుద్ధాత్మ భాషలు అనేవి ఉండవు. ఉన్నాయా? ఉన్నాయా చెప్పండి. పాత నిబంధనలో ఎక్కడా మనకు పరిశుద్ధాత్మ భాషలు అనేవి కనబడవండి. నూతన నిబంధనకు వచ్చాకనే, అది అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయానికి వచ్చాకనే పరిశుద్ధాత్మ ద్వారా భాషలు మాట్లాడటం అనేది ప్రారంభమైంది. దాని పేరు ఏమని పెట్టాడంటే అక్కడ అన్య భాషలు అని చెప్పడం జరిగింది. ఏంటట? అన్య భాషలు. రైట్ రైట్. ఒకసారి ఆ వచనాన్ని చూసేద్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు, అందరూ బైబిల్ ఓపెన్ చేయండి, 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి అని వ్రాయబడింది ఇక్కడ. ఇప్పుడు ఇంతకీ అన్య భాషలు అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తే,
అన్య భాష, అన్య దేశస్థుడు. ఉదాహరణకి మనం అర్థమయ్యేలా మాట్లాడుకో, అన్య దేశస్థుడు ఎవరినంటాం మనం? మన దేశం కానివ్వండి, ఏ దేశస్థుడు అంటాం? అన్య దేశస్థుడు అంటే పాకిస్తాన్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, జపాన్ కానివ్వండి, రష్యా కానివ్వండి, చైనా కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, వీళ్ళందరూ మనకి ఏ దేశస్థులు అవుతారు చెప్పండి? ఏ దేశస్థులు అవుతారు? అన్య దేశస్థులు. అంటే మన దేశం కాని వారు ఏ దేశస్థులు? అన్య దేశస్థులు. అన్య భాష అంటే మన భాష కాని ప్రతి భాష, మన భాష కాని ప్రతి భాష అన్య భాష. క్లారిఫై అయిపోయింది మీకు? మన భాష స్వభాష. మన భాష ఏ భాష? స్వభాష. అక్కడ ఆ పదం కూడా ఉంటుంది, అందుకే మీకు చెప్తున్నా. అక్కడ ఆ పదం కూడా రాయబడింది, స్వభాష. అంటే మన సొంత భాషను ఏ భాష అంటారు? మాతృభాష, లేకపోతే స్వభాష అంటారు. మనది కాని భాషను ఏమంటారు? అన్య భాష అంటారు. రైట్? రైట్. ఇప్పుడు చదువుదాం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన, అదే నేను చెప్పాను కదా, స్వభాష, ఏమండి అండర్లైన్ చేసుకోండి, తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. విచిత్రం ఏంటంటే, ఆ టైంకి అనేక ప్రాంతాలకు వలస వెళ్ళిపోయినటువంటి, అనేక భాషలు నేర్చుకున్నటువంటి వాళ్ళందరూ కూడా యెరూషలేముకి వచ్చారు. వాళ్ళందరూ యెరూషలేముకి వచ్చారు, వాళ్ళు వలస వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు ఆ భాష నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మీరు తెలుగో హిందీయో మాట్లాడతారండి, అర్థమైందా? మీరు వేరే చోట ఏ అరబ్ కంట్రీకి పనికెళ్ళారు అనుకోండి, అక్కడ చచ్చినట్టు ఏం మాట్లాడాలి? అరబీలో మాట్లాడాలి. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరో మీతో అరబీలో మాట్లాడరు, ఇక్కడ అందరూ మీతో ఏం మాట్లాడతారు? తెలుగులోనే మాట్లాడతారు. కానీ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఎందులో మాట్లాడతారు? అరబీలో మాట్లాడతారు, అరబ్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కదా. అంటే ఇప్పుడు ఇక్కడున్న మీ వాళ్ళెవ్వరికీ రాని అరబీ మీరు అక్కడికి వెళ్ళి నేర్చుకుని వచ్చారు. అలాగే వీళ్ళందరూ కూడా యెరూషలేముకి వచ్చే సమయానికి వేరే వేరే దేశాల వాళ్ళు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో కూడా కింద రాయబడింది. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో అన్ని కింద రాయబడ్డాయి. వాళ్ళు ఆయా ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చేసరికట ఇక్కడున్నటువంటి పామరులు, ఇక్కడున్నటువంటి చేపలు పట్టుకునేవాళ్ళు, కేవలం హీబ్రూ భాష మాత్రమే లేదా గ్రీకు భాష మాత్రమే తెలిసిన వాళ్ళు, అరమేయ భాష మాత్రమే తెలిసిన వాళ్ళు, అక్కడున్న లోకల్ లాంగ్వేజెస్ మాత్రమే వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఏ దేశాన్ని నుంచి అయితే వచ్చారో ఆ దేశపు మా భాషతో వీళ్ళు మాట్లాడటం విని వెంటనే ఏమయ్యారట? కలవరబడ్డారు అని వ్రాయబడింది అక్కడ. అర్థమైందా? అదేంది, వీళ్ళకి మన భాష ఎలా తెలిసింది? వీళ్ళు మనతో పాటు ఆ ప్రాంతానికి రాలేదు కదా, మనతో పాటు వీళ్ళు వలస వచ్చిన వాళ్ళు కాదు కదా, మన భాషలో వీళ్ళు దేవుని గొప్ప కార్యాలు ఎలా వివరించగలుగుతున్నారని షాక్ అయిపోయారు అందరూ. దీని అంతటికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు. ఎందుకు ఆయన ఇంత టాస్క్ భుజాల మీద వేసుకున్నారు అని అంటే, ఇప్పుడు పేతురు గారు కానీ మిగిలిన అపోస్తలులు కానీ సువార్త ప్రకటించాలంటే, అన్ని భాషలు నేర్చుకుని ప్రకటించాలంటే ఎంత టైం పడుద్ది చెప్పండి? వాళ్ళ జీవితం సరిపోదు. సరిపోద్దా? సరిపోదు. మొత్తం అన్ని భాషలు నేర్చుకుని సువార్త ప్రకటించాలంటే వాళ్ళ జీవితం సరిపోదు కాబట్టి పరిశుద్ధాత్ముడే ఇన్వాల్వ్ అయిపోయారు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఈరోజు నేను మీకు వాకింగ్ చెప్పడానికి వచ్చాను. ఏం పట్టుకొచ్చాను చెప్పండి? ఏం పట్టుకొచ్చాను? మరి ప్రారంభ శతాబ్దంలో పేతురు గారు వాకింగ్ చెప్పడానికి వెళ్ళారు, ఏం పట్టుకెళ్ళారు చెప్పండి? ఏం పట్టుకెళ్ళారు? పట్టుకెళ్ళారా కొత్త నిబంధన? పట్టుకెళ్ళలా. ఎందుకు పట్టుకెళ్ళలా? క్రొత్త నిబంధన ఇంకా అప్పటికీ వ్రాయబడలేదు. క్రొత్త నిబంధన ఇంకా అప్పటికీ ఎవరి చేతుల్లోనూ లేదు. అందుకే ఎక్కడ కూడా పలానా రెఫరెన్స్ చూడండి, పలానా రెఫరెన్స్ చూడండి అని చెప్పే అవకాశం లేదు వాళ్ళకి. ఎందుకంటే రెఫరెన్స్లు వాళ్ళే రాయాలి. మనమైతే ఆ రెఫరెన్స్ చూడు, ఈ రెఫరెన్స్ చూడని చెప్పుకుంటున్నాం. వాళ్ళకి ఆ రెఫరెన్స్ చూడు, ఈ రెఫరెన్స్ చూడని చెప్పుకునే అవకాశం లేదు. దెర్ వాజ్ నో బైబిల్, నో న్యూ టెస్టమెంట్. ఇంకా అప్పటికి కొత్త నిబంధన రాయబడలా. ఎప్పుడు కొత్త నిబంధన రాయబడింది చెప్పన? కొత్త నిబంధన ఎప్పుడు పరిపూర్ణమైంది చెప్పన? ప్రకటన గ్రంథంలోని సంగతులు పూర్తయ్యాక. పద్మాసు దీపంలో ఆయన్ని పడేయాలి, ఆయన అక్కడ ఉండాలి, ఆయన అక్కడ కూర్చుని దర్శన గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని రాయాలి, అప్పుడు పూర్తయింది. ఇప్పుడు మొత్తం అన్ని కలిపి ఒక చోట చేర్చబడాలి. అంటే మొత్తం అన్ని కలిపి ఒక చోట చేర్చబడే సమయానికి అపోస్తలందరూ చచ్చిపోయి వెళ్ళిపోయారు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. చిట్ట చివరి పుస్తకం రాసింది ఎవరంటే, ప్రకటన గ్రంథం రాసింది యోహాను గారు. ఆయన ప్రకటన గ్రంథం రాసేసి ఆయన కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి
వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇవన్నీ ఒక చోట చేర్చబడ్డాయి దైవ కృప వల్ల. ఆ తర్వాత నుంచి అపోస్తలుల తర్వాత విశ్వాసులు సంఘ క్రైస్తవులు వీళ్ళందరూ సంఘాలు ఏర్పడ్డాక బైబిల్ పట్టుకోవడం, ఇదిగో ఇది పాత నిబంధనని దాన్ని కొత్త నిబంధనని దీన్ని పక్కపక్కన పెట్టి మనం కొత్త నిబంధనకు వారసులం అని నూతన నిబంధన ఇది నా రక్తమూలనైన క్రొత్త నిబంధన అని ప్రభు చెప్పిన మాటకు వీళ్ళు విధేయులే వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు అది కొనసాగుతుంది. ఈ తేడా మీకు తెలియాలి. ఈ తేడా మీకు బాగా అర్థమైతే ప్రారంభ శతాబ్దంలో బైబిల్ లేదు, బైబిల్ లేదు కాబట్టి వట్టి చేతులతో వెళ్ళాలి, దేవుడు వాళ్ళకి ఏది బయలుపరిచాడో అది చెప్పాలి. పాత నిబంధన అయితే ఉంది, అప్పటికే ఉంది, కానీ అప్పటికేమి లేదు అపోస్తలుల కాలానికి. కొత్త నిబంధన లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. పాతది ఉంది, కొత్తది లేదు. ఈ డిఫరెన్స్ తెలియాలి మీకు. రైట్ రైట్. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలోని సంగతులు బోధించడానికి లేవు కాబట్టి పరిశుద్ధాత్ముడే వాళ్ళకి బయలుపరిచి మాట్లాడించేవాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి సువార్త చెప్పడానికి వీళ్ళకి భాష రాదు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేసేవాడంటే వాళ్ళ భాషలో వీళ్ళకు ఒక వరం ఇచ్చి, అన్య భాష మాట్లాడే వరం ఇచ్చి వాళ్ళ భాషలో వీళ్ళతో వాక్యం చెప్పించేసేవాడు. అర్థమైందా? వాళ్ళ భాషలో వీళ్ళతో ఏం చెప్పించేసేవాడు? వాక్యం చెప్పించేసేవాడు. ఇప్పుడు పేతురు గారికి అన్య భాషలు మాట్లాడే వరం ఉంది. అంటే అర్థం ఏంటంటే ఆయన తమిళ్లో మాట్లాడగలడు, మలయాళంలో మాట్లాడగలడు, హిందీలో మాట్లాడగలడు. అవసరం అయితే హిందీ వాళ్ళు ఉంటే అక్కడ, తెలుగు వాళ్ళు ఉంటే తెలుగులో మాట్లాడతాడు, కన్నడ వాళ్ళు ఉంటే కన్నడలో మాట్లాడతాడు. అర్థమైందా? మరాఠీ వాళ్ళు ఉంటే మరాఠీలో మాట్లాడతాడు, ఉర్దూ వాళ్ళు ఉంటే ఉర్దూలో మాట్లాడతాడు, జపాన్ వాళ్ళు ఉంటే జపనీస్లో మాట్లాడతాడు, చైనా వాళ్ళు ఉంటే చైనీస్లో మాట్లాడతాడు. ఎందుకంటే మాట్లాడేది పేతురు కాదు, మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. జస్ట్ ఈయన గొంతిస్తున్నాడు అంతే, ఈయనకి ఏం జరుగుతుందో తెలియదు ఇంతకే. అర్థమైందా? ఈయన మాట్లాడేస్తుంటాడు. ఆ భాష తెలిసిన వాళ్ళకి ఇది అర్థమైపోతుంటుంది, వాళ్ళు సువార్త వినేస్తుంటారు. ఆ భాష తెలియని వాళ్ళేమో ఏందబ్బా వీళ్ళు ఏం మాడుతున్నారని తింగర చూపులు చూస్తుంటారు. అది కూడా ఇక్కడే జరిగింది. వాళ్ళు ఏమన్నారటంటే అపోస్తలు వాళ్ళ భాషల్లో సువార్త చెప్తుంటే అన్నారట కొందరు వచ్చి, వీళ్ళకి ఏదో ఫారిన్ సరుకు దొరికేసింది, మొత్తం మీద వెళ్ళి ఫారిన్ సరుకు వేస్తారు వీళ్ళు, కొత్త మద్యముతో నిండి ఉన్నారు, అందుకని భాషలో ఏం మాట్లాడుతున్నారు అని అన్నారట. ఇప్పుడు తమిళ్లో మాట్లాడించాను అనుకోండి, మీ అందరూ ఇలా ప్రశాంతం కూర్చొని వింటారు ఇంత కాన్సన్ట్రేషన్గా, ఇలా అనుకొని కాసేపు ఇలా అనుకొని ఇంకొక అరగంట చూసి 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 ఒకడు ముఖాలు ఒకటి చూసుకుని మెల్లిగా ఏం చేస్తారు? లేచి వెళ్ళిపోతారు. ఇక్కడ కానీ తమిళ స్పీకర్ ఉంటే ఇక్కడ ఒకడు ఉండడు, ఇక్కడ కానీ తమిళ స్పీకర్ ఉంటే ఇక్కడ ఒక్కడు ఉండడు. ఎందుకు ఉండడు అంటే మీకు తమిళం రాదు, మీకు తమిళం రాదు, రాదు కాబట్టి ఇక్కడ ఎంతసేపు ఎన్ని గంటలు మాట్లాడినా అనవసరం, అనవసరం. మీ బుర్రలోకి ఒక్కటి వెళ్ళదు. ఆడు గొంతు చిరుచుకుని ఓ మర్మాలు చెప్పేసినా ఏం చెప్పేసినా మీ 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 హృదయంలోనికి ఒక్క మాట కూడా వెళ్ళదు. ఎందుకంటే భాష రానప్పుడు ఆ భావాలు మనకు అర్థం కావు. అందుకని వీళ్ళు అనుకున్నారట కింద చూడండి, కొత్త మద్యంతో నిండి ఉన్నారన్నారట చూడండి 13వ వచనం. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహసిరి. అక్కడే ఉన్నారు వీళ్ళందరూ, అక్కడే జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ. మరికొంతమందిట ఏమన్నారట చూడండి 8వ వచనం. ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గల్లీయులు కారా, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే అని ఆశ్చర్యపోయారట. రే మనం ఏ దేశం నుంచి అయితే వచ్చామో వీళ్ళు ఆ దేశం భాష మాట్లాడేస్తున్నారు, వీళ్ళకి ఎలా వచ్చింది? పోనీ మాట్లాడటం అంటే ఏదో కేకలేయడం అరవడం కాదు సుమా, దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నారట, సువార్త ప్రకటిస్తున్నారట, క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నారట. అంటే పరిశుద్ధాత్ముడు సువార్త ప్రకటించే విధానాన్ని సులభతరం చేసేసారు. ఎంత సులభతరం చేసేసారంటే, నాయనా మీ దగ్గర బైబిల్ లేదు, సో ప్రస్తుతానికి బైబిల్ రాయబడడానికి ఛాన్సెస్ ఇంకా లేవు, టైం పడుతుంది. నాయనా మీరు భాషలు నేర్చుకుని వెళ్ళాలంటే ఇప్పుడంత టైం లేదు, సో కాబట్టి మీకు భాష నేనే ఇస్తా, బోధ నేనే చేయిస్తా, ఆ ఏ భాషోడు ఉంటే ఆ భాషోడితో మీరు ఆ భాషలో మాట్లాడగలిగే వరాన్ని మీకు ఇచ్చేస్తా అని పరిశుద్ధాత్ముడు అన్య భాషలు మాట్లాడే వరాన్ని ఆ కాలంలో ఉన్న అపోస్తలులకు ఇచ్చేశాడు. వాళ్ళందరూ ఆ అన్య భాష అనే వరంతో ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఏ భాష వారు కనబడితే ఆ భాష వారికి సువార్త ప్రకటించేసేవారు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను తెలుగువాడిని కదా, తమిళనాడు వెళ్ళాను అనుకోండి, నాకు తమిళం రాదు, అయినా కూడా నేను పరిశుద్ధాత్మ సహాయంతో తమిళంలో సువార్త చేసేవాడిని. అర్థమైందా?
ఒకవేళ నేను కర్ణాటక వెళ్ళాననుకోండి, కన్నడలో సువార్త చేసేవాడు, నాకు కన్నడ రాదు, కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు వాళ్ళతో కన్నడలో మాట్లాడేసేవాడు. ఒకవేళ నేను కేరళ వెళ్ళాలనుకోండి, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు మలయాళీలకి కేరళలో సువార్త ప్రకటించేసేవాడు. అంత ఎందుకండి, చాలామంది ఏమంటారంటే తోమగారు ఇండియా వచ్చాడు, తోమగారు ఇండియా వచ్చాడు, కేరళ వచ్చాడు, అక్కడ హతసాక్షి అయిపోయాడని చెప్తారు. చరిత్ర గురించి తర్వాత ఆలోచిస్తే, ఒకవేళ తోమగారు కేరళకు వచ్చారనుకోండి, ఆయన మలయాళం వచ్చా ఆయనకి? చెప్పండి వచ్చా? మరి ఎలా సువార్త చేసి ఉండాలి? చెప్పాలి. ఒకవేళ అదే జరిగుంటే, బైబిల్లో రాయబడలేదు కాబట్టి మనం గట్టిగా నొక్కి చెప్పలేము, సరే ఒకవేళ వచ్చారని అనుకుందాం, చరిత్ర ప్రకారంగా అది నిజం అనుకుందాం. ఒకవేళ వచ్చారు, కేరళలోనే చనిపోయారు ఆయన, సరే ఇప్పుడు కేరళలో ఆయన ఏ విధంగా సువార్త ప్రకటించి ఉండాలి? తోమగారు వచ్చి రాగానే పాఠశాలలో జాయిన్ అయ్యి వాళ్ళ నుంచి మొదలుపెట్టి కేరళలో అక్షరాలన్నీ నేర్చుకుని, మలయాళంలో అక్షరాలన్నీ నేర్చుకుని, భాష నేర్చుకుని, మంచి తర్పీదు పొంది అప్పుడు మొదలెట్టాడా సువార్త? ఏ రకంగా జరిగి ఉండాలి ఒకవేళ అదే నిజమైతే? పరిశుద్ధాత్ముడు ఇన్వాల్వ్ అవ్వకపోతే ఆయన మలయాళంలో మాట్లాడలేడు కదా. అర్థమైందా? అలాగే అపోస్తలులైనా ఎవరైనా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ భాషలో వాళ్ళకి సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. వీళ్ళు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చేయాలంటే ఆ భాషలో వాళ్ళు ఏం చేయాలి? వాక్యాన్ని బోధించాలి. ఇప్పుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో అందరికీ అర్థమయ్యేట్టుగా వాక్యాన్ని బోధించారు. కమ్యూనికేషన్ అర్థమయ్యే విధంగా వాక్యాన్ని బోధించారు. ఆ వాక్యాన్ని బోధించడానికి పరిశుద్ధాత్ముడు వాళ్ళని వాడుకున్నారు. రైటా? రైట్. ఆ తర్వాత ఈ అన్యభాషల వరం సంఘంలో కొనసాగింది. చాలామంది అన్యభాషలు మాట్లాడేవారు, మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఈరోజు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు కూడా భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు మన సహోదరులు చాలామంది. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉన్నాలే, ఎవరు నాకు తెలిసి. ఈడేదో మనకు ఫిట్టింగ్ పెడుతున్నాడని మీకు అర్థమైంది, అందుకని ఇప్పుడు మాట్లాడరు నాకు తెలిసి లేవరు. సరే ఒకవేళ ఉన్నారంటే కనుక రండి, ఇబ్బంది ఏమీ లేదు. మనం వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్, యు ఆర్ మై ఫ్రెండ్, వీఆర్ టాకింగ్ టుగెదర్. రైట్? సరే వాళ్ళు ఉన్నా లేకపోయినా పరిశుద్ధాత్మ వలన భాష మాట్లాడుతున్నాం అని చెబుతున్న వాళ్ళు చాలామంది ఈరోజు మనకు సమాజంలో కనబడుతున్నారు. కానీ ఒకటి మిస్ అయిపోయింది ఇక్కడ, అదేంటంటే పరిశుద్ధాత్మ వలన ఒకవేళ భాష మాట్లాడితే ఏ భాష మాట్లాడుతున్నారు అని సెర్చ్ చేస్తే, నేనైతే ప్రత్యేకంగా చాలా సెర్చ్ చేశాను, ఒక వీడియో చూపిస్తాను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద. మెయిన్ విదేశాల్లో వాళ్ళు మాట్లాడుతున్న వీడియో ఒకటి చూద్దాం, విదేశాలకు సంబంధించిన వాళ్ళ వీడియో ఒకటి చూద్దాం, వాళ్ళు ఏ విధంగా భాష మాట్లాడుతున్నారు విదేశాల్లో వాళ్ళు, మన దేశం కాదు, మన దేశం వాళ్ళు కూడా చూద్దాం, ముందు విదేశాల్లో వాళ్ళు చూద్దాం వాళ్ళు ఏ విధంగా భాష మాట్లాడుతున్నారు. నేను వాళ్ళని డైరెక్ట్గా మీకు చూపించడం నాకు ఇష్టం లేక ఈ మధ్య మార్మోనస్ పొందాను, డైరెక్ట్గా చూపించట్లేదు. అది చూపించడం నాకు ఇష్టం లేక స్క్రీన్ మీద వాళ్ళకి బ్లర్ చేయడం జరిగింది. మీరు కేవలం వినండి, ఆ భాష వాళ్ళు మాట్లాడుతున్న భాషకి బైబిల్కి ఏ విధమైన సంబంధం ఉంది అది కూడా నేను మీకు వివరిస్తాను. ఏమండి ఒకసారి వినండి, స్క్రీన్ మీద ప్లే చేయండి. నాన్న అది Until churches, ministries perceive their responsibility as an advancement of the kingdom. ఆ వీడియో మీరు అబ్జర్వ్ చేశారు కదా, అది జనాల్లో మాట్లాడిందా ప్రైవేట్గా మాట్లాడుకుందా? అంటే పబ్లిక్లో మాట్లాడింది, సంఘంలో మాట్లాడింది కదా అది, అది నోటీస్ చేయండి, రాసి పెట్టుకోండి. అది నోట్ పబ్లిక్లో మాట్లాడింది, సంఘంలో మాట్లాడింది. రైట్? ఆ భాష ఏంటి అనేది మనం గూగుల్లో వెతికితే ఎక్కడ ప్రపంచంలో ఆ భాష అయితే లేదు.
మీరు కావాలంటే అది వీడియో మీకు ఇస్తాను, లైవ్లో కూడా వస్తుంది, సెర్చ్ చేసుకోండి. ఈ భాష ప్రపంచంలో దాదాపుగా 7159 భాషలు ఉన్నాయి. అందులో లిపి కలిగినవి, లిపి లేనివి కూడా ఉన్నాయి. లిపి లేనివి చాలా భాషలు ఉన్నాయి. ఇప్పటికీ అనాగరికులైన ప్రజలు ఉన్నారు, వాళ్ళు భాష మాట్లాడతారు కానీ దానికి రాత లేదు. నేను ఒకసారి అండమాన్ నికోబార్ దీవులకు వెళ్ళినప్పుడు సువార్త ప్రకటన కోసం ఆ నికోబార్లో కొంతమంది ప్రజలు ఉంటారు, వాళ్ళకి ఏ బా వాళ్ళు ఏదో భాషలో మాట్లాడుకుంటారు కానీ దానికి లిపి ఉండదు, అది మనకు అర్థం కాదు, వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది. దానికి ఇంకా అక్షరమాల లేదు, అచ్చులు హల్లులు మన తెలుగులో ఉన్నట్టు లేవు. సో ప్రపంచంలో చాలా భాషలు ఉన్నాయి, ఈ భాషలన్నీ కూడా లిపి కలిగిన ఉన్నాయి, లిపి లేని ఉన్నాయి. వీరు మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో ఈ భాష మనకి ఎక్కడ దొరకట్లేదు అంటే మరి అది ఏ భాష అనే ఒక డౌట్ మనకు వస్తుంది. వీళ్ళు మాట్లాడుతున్నది ఏ భాష? ఎందుకంటే ప్రారంభ శతాబ్దంలో అపోస్తలులు మాట్లాడిన అన్య భాషలు ఏవైతే ఉన్నాయో అవి ఇతరులకు అర్థమయ్యాయి. అర్థమయ్యి వాళ్ళు సువార్తను విన్నారు, ప్రభువును గురించి నేర్చుకున్నారు. ఎందుకంటే ప్రభు ఏం చేసినా అవి అర్థంగా చేయడు కదా, దానివల్ల ఏదో మేలు జరగాలి. సో అంటే ఆ అన్య భాషలో మాట్లాడటం వల్ల ఇతరులు విని సత్యాన్ని అర్థం చేసుకునేవారు. కానీ ఇక్కడ వీరు మాట్లాడినటువంటి ఈ భాషలో, ఇప్పుడు నేను ఒక వీడియో చూపించాను కదా సోదరులారా, మీ అందరికీ చెల్లెమ్మల అక్కలు అందరిని అడుగుతున్నా, మీకేమైనా అర్థమైందా, మీరు ఏమైనా ట్రాన్స్లేట్ చేయగలరాది? అర్థం అవ్వలేదు కదా, నాకు కూడా అర్థం కాల. సో ఏ భాష అని వెతికినా కూడా ఇప్పటికీ అది మనకు ప్రపంచంలో ఎక్కడ ఆ భాష అయితే దొరకలేదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడారు, అందరూ ఒకలా మాట్లాడలేదు. అయితే దీన్ని చాలామంది ఏమంటారంటే ఇది దేవుడితో స్పెషల్గా మాట్లాడుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసిన భాష ఇది, అది దేవదూతల భాష, దేవుడితో స్పెషల్గా మాట్లాడుకోవాలి అంటారు. ఇందుకే నేను అన్నాను, దేవుడితో మనం ఎందుకు స్పెషల్గా మాట్లాడాలి? మన హృదయ రహస్యాలు కూడా ఆయనకు తెలుసు కదా. మన భాషలో మాట్లాడినా దేవుడికి అర్థం అవుతుంది. ఇప్పుడు తెలుగులో ప్రార్థన చేస్తా, నా తండ్రి వింటాడా వినడా? ఎన్నోసార్లు నా ప్రార్థనకు ప్రతిఫలం దొరికింది, నేను ప్రత్యక్ష సాక్ష్యం. నేను చేసిన ప్రతి ప్రార్థనకు నా తండ్రి జవాబిచ్చాడు. సో అలాంటప్పుడు నాకు అనిపించింది, నేను తెలుగులో ప్రార్థన చేసినా నా ప్రార్థన నా తండ్రి వింటున్నాడు, దానికి జవాబిస్తున్నాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు నేను అప్పుడు ఒక ఆయన అన్నారు నాతో, లేదండి మనం దేవుడితో మాట్లాడేటప్పుడు సాతాన్ వినేస్తాడు కదా, అందుకని సాతానికి అర్థం కాకుండా స్పెషల్ కోడ్ లాంగ్వేజ్ దేవుడు మనకు పెట్టాడు, ఇప్పుడు మనం ఈ లాంగ్వేజ్లో మాట్లాడినప్పుడు సాతానికి అర్థం కాదు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఏమండి మీకు ఇచ్చాడు మరి స్పెషల్గా దేవుడు ఆ లాంగ్వేజ్, మరి మా అందరికి ఇవ్వలేదెట్టినాను. అంటే మేము మాట్లాడినప్పుడు సాతాన్ వినేసినా పర్లేదండి ఆయనకి, మీరు ఒక్కరు మాట్లాడినప్పుడు మాత్రమే సాతాన్ వినకూడదండి, ఇదేం పక్షపాతం అండి, దేవుడు పక్షపాతము లేనివాడు కదండి మరి. వాడు అంటే ఆ ఉద్దేశమే అయితే మీకు మాత్రమే స్పెషల్గా ఇచ్చి నాకు ఎందుకు ఇవ్వలేదు చెప్పండి అన్న. అది కారణం కాదండి, మీరు తప్పుగా చెప్తున్నారు. ఇప్పుడు సాతానికి దేవదూతల భాష అర్థం కాదు అంటూ అది మూర్ఖత్వం, ఎందుకంటే సాతాను కూడా ఎవరో దేవదూతే, వాడికి దేవదూతల భాష వచ్చు అని మీరు ఎలా చెప్పగలరు నన్ను అడిగితే, రావడమే కాదు అవసరమైతే వాడు ఆ భాషలో వాదనలు కూడా పెట్టుకుంటాడు. యోధాపత్రిక 9వ వచనం చదువుదాం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు, మామూలు దూత కాదు ఇది, ఏ దూత? ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు. ఎవరితో వాదించుచు? అపవాదితో వాదించు. మామూలు దూత, ప్రధాన దూత, దూతలందరిలో ప్రధానుడు మిఖాయేలు. అంటే మిఖాయేలు అపవాది ఏం చేసుకుంటున్నారట, వాదించుకున్నారంటే దేవదూతల భాష అపవాదికి తెలుసా తెలీదా? ఇంకేంటండి, క్లియర్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం ఏ భాషలో ప్రార్థన చేసినా అపవాది గడు వినేస్తాడా విండా? ఇప్పుడు వింటే నష్టం ఏంటండి మనకి? దానికోసం దేవుడు స్పెషల్ కోడ్ లాంగ్వేజ్ పెట్టాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే దేవుడు హృదయ రహస్యాలే ఎరిగినవాడు, నీకు తలంపు పుట్టక మునుపే ఆయన ఎరిగి ఉన్నాడు. నీ హృదయంలో తలంపు పుట్టక మునుపే ఆయన దానిని ఎరిగి ఉన్నాడు. సో కాబట్టి కోడ్ లాంగ్వేజ్ దేవుడు మనకు పెట్టలా, అది ఆయనకు పని లేదు. ఇది మనకు క్లియర్ అయిపోయింది ఇక్కడ. ఏమండి ఇక రెండో విషయం ఏంటంటే, మనం దేవుడితో మాట్లాడేది మన భాషలో మాట్లాడతాం, కానీ దేవునికి ఎన్ని భాషలు తెలుసు అంటే, పగటికి పగలు బోధ చేయుచున్నదట, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నదట, వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నదట, ఈ ప్రకృతికి కూడా ఒక భాష ఉందట, అందుకే ఆకాశమా ఆలకించు. ఎప్పటి వరకు ఏ శాస్త్రవేత్త అని ఆకాశంతో మాట్లాడటం విన్నావా? అంటే దేవుడికి ఆకాశంతో మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుసు. అలాగే భూమికి చెవి ఉండడం ఎప్పుడైనా చూసామా? మనకుంద కానీ చెవి, కానీ భూమికి చెవులు ఉండడం, ఆ భూమితో ఆయన మాట్లాడడం మనకు తెలుసు. అంటే భూమితో కూడా కమ్యూనికేషన్ చేయగలిగే గొప్ప శక్తి ఎవరికి ఉంది?
దేవునికి ఉంది. ఇంకో అద్భుతం చెప్తాను మీకు, సముద్రం మీద తుఫాను చెలరేగింది, శిష్యులు అడలెత్తిపోయి బాబోయ్ బాబోయ్ చచ్చిపోతున్నాం చచ్చిపోతున్నాం అంటుంటే ప్రభు లేచి గాలిని సముద్రాన్ని ఏం చేశారట, ఏం చేశారట, గద్దించారట. గద్దించడం అంటే అన్నాడో లేకపోతే దానికి అర్థం అయ్యే భాషలో ఏమైనా గద్దించాడో, మొత్తం మీద గద్దించాడు. గద్దిస్తే ఆ భాష, ప్రభువు మాట్లాడినటువంటి ఆ భాష గాలికి అర్థమైంది, సముద్రానికి అర్థమైంది. వెంటనే ఏమైంది, ఏమైంది, నిమ్మళం. కాకులు మొర్ర పెడతాయి అటు యోబు గ్రంథంలో చెప్తున్నాడు. తిండి లేక తిరుగులాడు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు వాటికి ఆహారం అనుగ్రహించి వాడెవడు అన్నాడు యోబు గ్రంథంలో. అంటే ఒక కాకి పిల్ల కూడా ప్రార్థన చేస్తుందన్నమాట. ఎవరికి, దేవునికి ఆహారం దొరకలేనప్పుడు కాకులు చేస్తాయట ప్రార్థన. అంటే కాకి ప్రార్థన కూడా ఎవరు వింటున్నారు, దేవుడు వింటున్నాడు. అంటే కాకులతో మాట్లాడగలిగే కమ్యూనికేషన్ కూడా ఎవరికి ఉంది, దేవుడికి ఉంది. ఇదిగో చేపను యోనాను మింగాలి, మొన్న నెలలోనే కదా మాట్లాడుకున్నాం. అంటే చేపతో మాట్లాడగలిగే శక్తి కూడా ఎవరికి ఉంది, దేవునికి ఉంది. ఇదిగో ఓ ఇంకో ఇంకో రకం చేపను శకులు మింగాలి, శకులు మింగి మా పేదరికి దొరకాలి. ఆ దొరికితే ఆ శకలు ఇస్తే అరశకలైన పన్ను కట్టేవాడికి నాకు సగం అతనికి సగం కడతారు. కాబట్టి నువ్వు వినాలి, గాడిద నువ్వు నా మాట వినాలి, ఇతనితో మాట్లాడాలి బిలాముతో. సో ఇలా ఎక్కడ చూసినా దేవుడు తాను చేసిన సృష్టితో తాను మాట్లాడగలడు. ఆయన తుఫాను లోబడుతుంది, గాలి లోబడుతుంది, సముద్రం లోబడుతుంది, భూమి లోబడుతుంది, పక్షులు పశువులు సమస్తము ఆయనకి ఏమవుతున్నాయి, లోబడుతున్నాయి. రాత్రికి రాత్రి పగటికి పగలు కూడా బోధ చేస్తుంటే అదంతా కూడా ఆయనకి తెలుసు. అంటే ఎవరితోనైనా సరే మన ప్రభు ఏం చేయగలడు, కమ్యూనికేట్ చేయగలడు. ఇప్పుడు కావాలని నీకు కోడ్ లాంగ్వేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆకాశం ఎర్రగా ఉంది, భూమి నల్లగా ఉందని నువ్వు కోడ్ లాంగ్వేజ్లో ఏం మాట్లాడక్కర్లా. అర్థమైందా, దేవుడు నీతో కోడ్ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాల్సినంత కర్మ ఆయనకి పట్ల. నువ్వు ఎలా మాట్లాడినా ఆయన వింటాడు. అర్థమైందా, నువ్వు ఎలా మాట్లాడినా ఆయనకు వింటాడు. అంటే మోగోళ్ళకు కూడా భాష ఉంది కదండి, చిన్నప్పుడు మోగవార్తలు వినేవాళ్ళం కదా. చచ్చినట్టు దూరదర్శన్లో ఒకటే వచ్చేది, ఇంకా ఛానళ్ళు మార్చడానికి లేవు. ఇప్పుడంటే ఓ తిప్పేస్తున్నాం. నా చిన్నతనంలో ఒకటే ఛానల్, ఏం వచ్చినా చచ్చినట్టు చూడాల్సిందే, ఇంక మళ్ళీ తిప్పడానికి లేదు. 12 ఉండేవి ఛానల్స్, అన్నింట్లో చుక్కలు వచ్చాయి, గీయమని బస్ 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 అని చుక్కలు వచ్చేసి ఆ ఒకటే ఒక ఛానల్ వచ్చేది దూరదర్శనం. చిత్రలహరి చూసినా అందులోనే, ఆదివారం ఒకే ఒక సినిమా చూడాలి అందులోనే, అదేదో మాలుగుడి కథలు ఏదో వచ్చేది అందులోనే, జురాసిక్ పార్క్ జంగిల్ బుక్ వచ్చేది అందులోనే. అది చూసి సరిపెట్టుకునేవాళ్ళం మా చిన్నప్పుడు. ఆ చిత్రలహరి వస్తుంటే పరుగులు పరుగులు, శుక్రవారం శుక్రవారం ఇంక పని పాటు ఉండేది కాదు, ఆ టైంకి వెళ్ళిపోయి కూర్చునే వాళ్ళం అక్కడ. ఆ ఒకటే ఛానల్ ఇంకా, ఇప్పుడు దీనిలో 125,000 ఛానల్ వచ్చి పడ్డాయి. మన పిల్లలు మొత్తానికి దరిద్రం అయిపోయారు. ఇంకా మనకు ఆ గుర్తులన్నీ ఉన్నాయి, గుర్తులలో మొత్తం రబ్బిష్గా మొత్తం చెరిపేసినట్టు అయిపోయింది వీళ్ళు, సరే ఇలా మెదడు మొత్తం కదా. సో ఆ ఒకే ఒక ఛానల్లో ఆ ఒకే ఒక తిప్పుకునేవాళ్ళం ఒకటే, ఆ ఒకటట్టుకునే కూర్చునేవాళ్ళం. ఇంకా మిగిలినవి మనకి తెలీదు కదా. అలాగా ఇప్పుడు దేవుడు ఒక ఒక భాషతో కాదు మాట్లాడు, వందలాది భాషల్లో ఆయన మనతో మాట్లాడగలడు. ఏ భాష అయినా సరే ఆయన అర్థం చేసుకోగలడు. మోగ వార్తలు కూడా మోగోళ్ళు కూడా ఆ భాషతో అర్థం చేసుకోగలరు. ఇన్ ద సేమ్ వే మనం ఏ భాషలో ప్రార్థన చేసినా దేవుడు వినేస్తున్నాడు. ఇప్పుడు కోట్ లాంగ్వేజ్ ఇవ్వలా. ఇప్పుడు భాషలు అనేవి సంఘానికి ఎందుకు అనుగ్రహించబడ్డాయంటే సంఘక్షేమాభివృద్ధి కొరకు. అర్థమవుతుందా, భాషలు ఎందుకు అనుగ్రహించబడ్డాయి చెప్పండి సంఘానికి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు భాషలు అనుగ్రహించబడ్డాయి. ఈ భాషలు ఇతరులకు మేలుకరంగా మనకి మేలుకరంగా ఉండాలని దేవుడు ఇచ్చారు. రైట్ రైట్. ఇప్పుడు సాతానుకు తెలియకూడదని ఇచ్చాడన్నది అబద్ధం, అది మనకి క్లియర్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు భాష రహస్యాన్ని చేదిద్దాం, పాయింట్కి వెళ్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీరు ఆశ్చర్యపోయే సంగతులు చూపిస్తాను ఇప్పుడు, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అపొస్తలుల కార్యాలు 2 మీకు అర్థమైంది కదా కంటెంట్. ఆయా భాషల్లో వాళ్ళు ఎవరితో మాట్లాడారు, ఇతరులతో మాట్లాడారు, వాళ్ళకి సువార్తను బోధించారు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడూ గ్రహింపడు గాని ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు అన్నాడు.
ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఇదేంటండి భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవుడితో అంటాడు ఏంటండి అని మీరు అనుకోవచ్చు. ఇది చూసే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక్కడ మాట్లాడుతున్నది సంఘంతో, ఇక్కడ మాట్లాడుతున్నది కొరింథు సంఘంతో, మిగిలిన వాళ్ళు ఎవరితో కాదు, అన్యజనులతో కాదు, ఇంకెవరితో కాదు, కేవలం ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? కొరింథు సంఘంతో మాట్లాడుతున్నాడు. గెట్ మై పాయింట్ క్లియర్లీ. ఈ కొరింథు సంఘానికి రాస్తున్నటువంటి ఈ ఉత్తరంలో పౌలు భక్తుడు అంటున్నాడు సంఘంతో, కొరింథు సంఘమా, భాషతో వరం ఉంది, అప్పటికే వరం ఉంది వాళ్ళలో, భాషతో మాట్లాడే వరం ఉంది. సో ఇప్పుడు భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు, ఎందుకంటే వీళ్ళు కొరింథీయులకు తెలిసిన భాషలో మాట్లాడట్లేదు, వాళ్ళు వేరే భాషలో మాట్లాడుతున్నారు, ఆ వరం వాళ్ళకుంది, ఆ వేరే భాషలో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి దేవునితోనే మాట్లాడుతున్నారు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఈ భాష అర్థం కాదు కాబట్టి. నెక్స్ట్, ఈ మనుష్యుడెవడు, సంఘములోని మనుష్యుడెవడు వాటిని గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఇప్పుడు నాలుగవ వచనం, భాషతో మాట్లాడువాడు, నాలుగవ వచనం జాగ్రత్తగా చూడండి, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకును గాని ప్రవచించువాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేయనంటే, ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ సంఘముతో అనేది క్లియర్ అయిపోయింది మనకి. ఇప్పుడు భాషతో మాట్లాడేవాడికి ఆ వరం ఉంది కాబట్టి సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరికి ఇంకా భాష అర్థం కావట్లేదు, అతను ఒక్కడికే అర్థమవుతుంది. ఆ భాష తెలిసిన వాడు ఉన్నప్పుడు అతనికి అర్థమవుతుంది, ఆ భాష తెలిసిన వాడు లేనప్పుడు సంఘానికి భాష అర్థం కాదు. క్లియర్ అయింది కదా? రైట్, ఇప్పుడు కిందకి వెళ్దాం. ఐదవచనం మూడో లైన్, సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు. ఒకవేళ సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే భాషల వరం ఉన్నవాడు సంఘంలో భాషతో మాట్లాడుతున్నప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే భాషలతో మాట్లాడువాడు అర్థము చెబితేనే గాని వానికంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు. అంటే సంఘములో ఒకవేళ ఎవరైనా భాషతో మాట్లాడదలిస్తే వాళ్ళు ఖచ్చితంగా సంఘానికి ఏం చెప్పాలట? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం చెప్పాలట? అర్థం చెప్పాలి. అర్థమవుతుందా? అంటే ట్రాన్స్లేట్ చెయ్యాలి. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు పెట్టిన రూల్ ఏంటంటే ప్రారంభ శతాబ్దంలో ఒకవేళ, ఇప్పుడు మన సంఘం అంటే ఏ సంఘం ఇది? తెలుగు సంఘం, రైటా? ఇక్కడ ఉన్నది ఏ సంఘం? తెలుగు సంఘం. నువ్వు రానన్నా, నీ పని వచ్చింది, ఒకసారి పైకి రా. ఇప్పుడు మనం అందరం ఎవరండి? తెలుగు వాళ్ళం కదా, రైట్? పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడో మీకు అర్థం అవ్వాలి. నువ్వు మలయాళే కదా వచ్చాను, మలయాళంలో ఏం మాట్లాడుతావు, ఒక రెండు మూడు మాటలు మాట్లాడు. నింగ్ ఎల్లరికీ సుగమాను. ఇంటి పేరు రమేష్. నేను ఉప్పలం అన్నట్టుండు. నేను ఒక 10 వర్షం కేరళతో ఉండు. ఇందుకు మలయాళం అన్నట్టు. అలా కాకుండా ఇంకేదైనా డెప్త్గా మాట్లాడగలవా, వాకింగ్ చెప్పగలవా? ఏ రెండు మూడు మాటలు చెప్పు, వాకింగ్ చెప్పు. ఇనికి నన్నైటు వాక్యం పరాయం పట్టదిలా, పక్షే ఞా నన్నైటు మలయాళతో ప్రార్థికం. ఞా 10 వర్షం కేరళతో ఉండు, మలయాళతో చర్చికి పోవారుండు. ఞాన కేరళతో ఉండే సమయం ఎలా మలయాళతో ఞా ప్రార్థికనే ఇవ్వడం అనే శేషం కొరచాక మలయాళం మరణమై ఞా ఇవాడ తెలంగాణ ప్రార్థికనే. నాకు ఇప్పుడు కూడా అర్థం అవలే. ఎంతమందికి అర్థమైంది చేయి చూపించండి. ఒక్క సోదరుడికి తప్ప ఇంకెవరికి అర్థం అవ్వలేదు, ఎందుకంటే నాకు తెలిసి ఆయనకు కూడా మలయాళం వచ్చానమాట. కానీ మీకు మలయాళం వచ్చా? లైట్గా వచ్చా? తోడా తోడా. సరే, సో అందుకని అర్థమైంది. మిగిలిన వాళ్ళు ఎవరికి అర్థం కాలేదు కదా. ఇప్పుడు తమ్ముడిని ఇక్కడ పెట్టి నేను పక్కన కూర్చుంటాను, ప్రసంగం చేయాలనుకో, మీరు ఏం చేస్తారు చెప్పండి? మెల్లిగా ఇంటికి వెళ్ళిపోతారు కదా. సో అంటే ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్ ప్రారంభ శతాబ్దంలో ఉండేది. ఇప్పుడు సంఘంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఇతడు దేవుడితో మాట్లాడుతున్నాడు, మనుష్యులతో కాదంటే సంఘంతో కాదు. అక్కడ మనుష్యులు అనగానే మొత్తం ప్రపంచ ప్రజలు అనుకోకండి, కొరింథీయులకు రాస్తున్నాడు కాబట్టి సంఘంతో. ఇప్పుడు సంఘంలో ఒకవేళ ఈ అబ్బాయి భాషతో మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా ఇతనికి ఏ వరం ఉండాలట? అర్థం చెబితేనే తప్ప, అర్థం చెబితేనే తప్ప సంఘానికి ఎలాంటి క్షేమాభివృద్ధి ఉండదు అని అక్కడ క్లియర్ చేశాడు. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెబితేనే కానీ వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. అంటే వాళ్ళ భాషలో వాక్యం చెప్పేవాడు శ్రేష్ఠుడట. ఎందుకంటే ఇక్కడ ఇంకో మాట చెప్తాడు, ఏమంటాడంటే 10వ వచనం లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. అంటే అన్నీ ఎలా ఉంటాయట? లోకలున్న భాషలన్నీ స్పష్టంగా ఉంటాయి,
తమ్ముడు మాట్లాడింది నాకు నీకు అర్థం కాలేదు కానీ తమ్ముడికి అర్థం అవుతుంది. ఈ లైవ్ ఎవరైనా కేరళ నుంచి చూస్తుంటే వాళ్ళకే అర్థం అవుతుంది, అంటే మలయాళు తెలుగు రెండూ తెలిసినోడికి అర్థం అవుతుంది. మనకు అర్థం అవదు, మనకు అర్థం అవ్వలేదు కానీ ఎవరెవరికి అర్థం అవుద్ది? తమ్ముడు మాట్లాడింది మలయాళీస్కి అర్థం అవుతుంది, మలయాళి తెలిసిన ఇలాంటి తెలుగుడికి అర్థం అవుతుంది, మనకు అర్థం అవుతుంది. ఎర్రోళ్ళకి అలా చూస్తుంటాం ఏదో మాట్లాడుతున్నాడు అబ్బా అని. అర్థమైందా? ప్రారంభ శతాబ్దంలో సంఘంలో పరిస్థితి కూడా ఇదే. అందుకే మిమ్మల్ని దేవుడు నాకు వెళ్ళిన అప్పగించాడు. ఈరోజు చూసారు ఎంత గొప్ప దేవుని ప్రణాళిక. వీళ్ళు ఒకవేళ రాలేదనుకోండి ఇక్కడికి, నాకు ఈ ఛాన్స్ మిస్ అయిపోయాడు. ఇందాక అశోక్ని అడిగాను, అరే బాబు మనకు తమిళ తెలిసినోడు ఎవడన్నాడు అంటే ఎవడు లేడు అన్నాడు. మలయాళ తెలిసినోడు ఎవడంటే ఎవడు లేడు అన్నాడు. మరి ఎవరు లేకపోతే మీరు ఎందుకు రంటే నాకు హిందీ వచ్చు కదా, నేను హిందీలో మాట్లాడతాను అన్నాడు. ఆ పోనీలే హిందీ అంటే తెలంగాణ వాళ్ళు అందరికి వచ్చిరా నాయన, చాలామంది చేతులు లేపుతారు. ఆ హిందీ కాకుండా కొంచెం మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఇంకేమైనా ఉన్నాయి చూడరా అంటే నాకు సంబంధం లేదన్నాడు. దేవుడు పాపం నా కోసం ఈ తమ్ముడిని ఆ చెల్లెమ్మని ఈ తమ్ముడిని వీళ్ళందరినీ పంపించాడు, నా తండ్రి పంపించాడు ఈ ప్రసంగం రక్తి కట్టడానికి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. రైట్. ఇప్పుడు లోకమందు ఎన్నో విధములకు భాషలు ఉన్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండా ఎడల మాటలాడువానికి నేను ఎలా ఉంటానట? పరదేశిగా ఉంటానట. అంటే మాటల అర్థం మనకేమవ్వాలట? తెలియాలి. రైట్. తర్వాత ఇప్పుడు 13వ వచనం, గొడ్డలు పెట్టండి. ఇది చాలామందికి ఇది గొంతులో మింగుడు పడదు, గొటక పడదు, కానీ తప్పదు మరి. ఆ 13వ వచనం చదవండి. భాషతో మాటలాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చెయ్యాలి. భాషతో మాట్లాడువాడు అర్థం చెప్పే శక్తి కొరకు ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. రైట్. భాషతో మాట్లాడువాడు అర్థం చెప్పే శక్తి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు ఏమంటారంటే చేస్తున్నాం, ఇస్తాడు త్వరలో, ప్రస్తుతానికి మాట్లాడతాం, త్వరలో దేవుడు అర్థం చెప్పే శక్తి కూడా ఇస్తాడు, ప్రార్థన చేస్తున్నాం మేము, ఆయన ఇచ్చాక అర్థం కూడా చెప్తాం అన్నారు అనుకోండి, మరి ఏం చేస్తారు మీరు? సరే మీరు ఏమంటే అదే అని బుర్రు పిలిపోతారా? ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు అలా ఆ పరిస్థితి వచ్చింది మీకు, ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారని అడుగుతున్నాను. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే ఏం చేస్తాను తెలుసా? కథ ఇంకా ముగిసిపోలేదు నాయన, ఇంకా ఉంది నాయన, ముందుంది ముసళ్ళ పండగ, ఇంకా ఉంది, అధ్యాయం ఇంకా పూర్తవాలా. అసలు విషయం ఏమిటంటే నేను ప్రార్థన చేసిన ఎడలన ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. ఎందుకంటే ఆ భాష అర్థం నాకు కూడా తెలీదు కానీ నాకు భాష వచ్చంతే. విచిత్రమా కాదా? ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్తానండి. తమిళ్ కదా, ఒకసారి పైకి రా. అవన్ ముళ్ళు రాత్రియం తూనిగినాను. అంటే అర్థమైందా నేనేమన్నాను? ఆయన రాత్రి అంతా పడుకున్నాడు, నిద్రపోయి ఉండిపోయాడు. రైట్. మరి ఇంకే రాదంటే వచ్చు కదా నీకు. ఇప్పుడు నేనేమన్నానంటే ఆయన ముళు రాత్రియం తూనిగినానంటే ఆయన రాత్రి అంతా నిద్రపోతూనే ఉన్నాడు, పడుకునే ఉన్నాడు అని అర్థం తమిళ్లో. నాకేం తమిళ్ వచ్చాడదు, ఇందులో గూగుల్లో చూసి చెప్తున్నా. రైట్. సో అంటే ఆవిడకి తమిళ్ వచ్చు కదా అని. ఇప్పుడు నాకు ఇది నేను చదివాను, అది ఇంగ్లీష్లో ఉంది కింద, దాని అర్థం ఇంగ్లీష్లో ఉంది కాబట్టి నాకు అర్థమైంది. ఒకవేళ ఇంగ్లీష్లో లేకుండా అవన్ ముళ్ళు రాత్రియం తూంగినాన్ అని అనొకటి ఉందనుకోండి, నాకు అది వచ్చి కానీ అది ఏంటో నాకు అర్థమై చావదు, నాకు తెలియదు. రాత్రంతా పడుకున్నాడు. ఎస్. సో ఈమెకు తమిళ్ తెలుసు కాబట్టి, ఆ భాష తెలుసు, భావము తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు. భాష మాత్రమే తెలిసి భావం తెలియకపోతే ప్రాబ్లమా కాదా? ప్రాబ్లం అంటే వీడికి ఏమి రానట్టే. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు భాష ఇచ్చాడు, భాష ఇచ్చినా వీళ్ళకి ఏం ఉపయోగం లేదట, ఆ భాష తెలిసిన వాళ్ళకి ఉపయోగపడేదట. కానీ వరం ఉండ వల్ల వీళ్ళకి ఏ ఉపయోగం కలగట్లేదట. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేస్తుంది కానీ నా మనస్సు ఫలవంతంగా ఉండదు. ఎందుకంటే నా మనసుకు అర్థం అవట్లే, ఆత్మ ప్రార్థన చేస్తుంది అంతే. ఈ భాషలో తమిళ్లో ప్రార్థన చేస్తుంది కానీ నాకు అర్థం కావట్లా, దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం. ఇప్పుడు ఏమన్నాడంటే పౌలు భక్తుడు, అరే నాయన భాషల వరం ఉన్నవాళ్ళు అర్థం చెప్పే శక్తి కోసం ఏం చేయండి? వెంటనే ప్రార్థన చేయండి. అర్థమవుతుంది నా పాయింట్ మీకు? ఇప్పుడు ఈ మీకు తమిళ్లో మాట్లాడే వరం ఉంది కానీ మీకు తమిళ్ భావం తెలీదు,
కానీ తమిళ్లో పరిశుద్ధాత్మ శక్తి వల్ల అనర్గళంగా మాట్లాడగలదు. కానీ ఆ భావాలు చెల్లెమ్మకి తెలీదు. అప్పుడు ఏంటి ప్రాబ్లం? ప్రభువా, నాకు తమిళ్లో మాట్లాడే అన్యభాష మాట్లాడే వరం ఇచ్చావు, కానీ అది అర్థం చేసుకునే శక్తి ఇవ్వలేదు. కాబట్టి దయచేసి ఈ భాషతో పాటు అర్థం చేసుకునే శక్తి కూడా ఇచ్చే ప్రభువా. రెండు వరాలు ఇవ్వ ప్రభువా. ఎన్ని వరాలు ఇప్పుడు? రెండు వరాలు. ఒకటి భాషతో మాట్లాడటం, రెండోది దానికి అర్థం చెప్పడం. రైటా? ఇప్పుడు ఇంకా పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే, ఫైనల్గా పరిశుద్ధాత్ముడు ఫైనల్గా ఏం చేశాడంటే, ఇదంతా కాదు కానీ 27వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:27 అందరూ చూడాలి. చూడండి, ఏమని చదవండి గట్టిగా. భాషతో ఎవడైనను మాట్లాడితే, భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు. ఆగండి ఆగండి ఆగండి. ఎంతమంది అట సంఘంలో? ఫస్ట్ ఇద్దరట. అవసరమైన ఎడల ముగ్గురికి మించకూడదట. రూల్ ఈజ్ రూల్. ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, రైట్? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. నేను బైబిల్లో నుంచే మాట్లాడుతున్నాను. బైబిల్ దాటి ఒక్క ముక్క కూడా మాట్లాడలా. మీరు ముందే చెప్పారు నాతో, బైబిల్ ఏమో ఒక శిరోధార్యం, మేము బైబిల్నే ఫాలో అవుతాం అన్నారు మీరు ఇందాక. మరి లాస్ట్కి వచ్చేసరికి మీరు ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు ఇక్కడ రూల్ చెప్తున్నాడు ఏంటట, ఒకడు లేదా ఇద్దరు లేదా ముగ్గురికి మించకూడదట. అంటే నాలుగోడు మాట్లాడతానంటే ప్రభు ఛాన్స్ ఇస్తున్నాడా? ఎవట్లా అంటే, ఎంతమంది మాట్లాడాలి ఇక్కడ? ముగ్గురు మాట్లాడాలి, రైట్? తర్వాత చదవండి. ఒకేసారి మాట్లాడొచ్చా, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలా? పాయింట్ నెంబర్ 1, ఒకేసారి మాట్లాడేస్తారా అందరూ, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలా? రైటా? అంటే ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మౌనంగా ఉండాలి. వాళ్ళు మాట్లాడేశాక మరొకళ్ళు మాట్లాడాలి. వాళ్ళిద్దరూ మాట్లాడేశాక మూడో వాళ్ళు మాట్లాడాలి. తప్ప ముగ్గురు ఒకేసారి మాట్లాడతానంటే కుదరదన్నాడు దేవుడు. రైటా? ఇది ఒకటి పాయింట్. ఇక మరో ఇంపార్టెంట్ పాయింట్, 28వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి, తెల్ల పేపర్ ఒకటి తీసుకు రాసేసుకోండి. ఇది అసలు మింగుడు పడదు. ఇది రూల్, రూల్ వచ్చింది. ఏం రూల్ వచ్చిందంటే, అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో కీప్ క్వైట్, మౌనంగా ఉండాలి తప్ప తనతోనూ దేవునితో మాట్లాడుకో, మనసులో మనసులో మాట్లాడుకో. సౌండ్ బయటికి రాకూడదు. సౌండ్ ఎప్పుడు బయటికి రావాలంటే, అర్థం చెప్పేవాడు ఉన్నప్పుడే సౌండ్ బయటికి రావాలి. అర్థం చెప్పేవాడు లేనప్పుడు సౌండ్ బయటికి రావడానికి వీలు లేదు. ఇప్పుడు మీ అందరికీ నేను నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా, నిస్వార్థపూరితంగా, మీరు నిస్వార్థపూరితమైన సమాధానం చెప్తారని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఎంతమంది యథార్థంగా సమాధానం చెప్తారో చూస్తా. భాషలు మాట్లాడటం నేను విన్నానండి, ప్రత్యక్షంగా చూశానన్న వాళ్ళు చేయొద్దండి. నేను ఇప్పటికే చాలామంది భాషలు మాట్లాడటం విన్నాను, భాషలు మాట్లాడటం చూశాను. నేను కూడా నా చిన్నప్పటి నుంచి భాషలు మాట్లాడటం విన్నాను, భాషలు మాట్లాడటం చూశాను. ఇప్పుడు కూడా క్రైస్తవ సమాజంలో చాలా చోట్ల భాషలు మాట్లాడటం వింటున్నాం, భాషలు మాట్లాడటం చూస్తున్నాం. రైట్? రైట్. ఇప్పుడు మరో అద్భుతమైన ప్రశ్న, వెంటనే ఆ భాషలకు అర్థం చెప్పేవాడిని కూడా చూశామండి అన్న వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు ఒక్కడున్నా నేను గుండు గీయించుకుంటాను. ఇక్కడ మామూలుగా ఉండదు, మళ్ళీ ఒక్కడ చెయ్యెత్తినా నేను గుండు గీయించుకుంటానని చెప్తున్నాను. మామూలుగా ఉండదు ఛాలెంజ్. మళ్ళీ ఇక్కడే కాదు, ఏ సంఘమైనా పర్లేదు, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదా మన భారతదేశంలో ఏ సంఘమైనా పర్లేదు, భాషలు మాట్లాడేవాళ్ళు పుష్కలంగా ఉన్నారు, అర్థం చెప్పేవాడు ఒక్కడు కూడా లేడు. ఉన్నాడా? ఉంటే మీరు చూపించండి, ఉంటే మీరు చూపించండి లైవ్లో. ఇదిగోండి, ఇక్కడ భాష మాట్లాడతాడు, వెంటనే ఒకడు అర్థం చెప్తాడు. ఇక్కడ ఒకడు భాష మాట్లాడతాడు, వెంటనే ఒకడు అర్థం చెప్తాడు. ఎక్కడైనా ఇంతవరకు మీరు భాష మాట్లాడేవాడిని చూశారు కానీ అర్థం చెప్పేవాడిని చూశారా? ఎందుకు చూడలేదు? ఎందుకు చూడలేదు? సరే, ఇప్పటి వరకు నాలాంటి వాడు ఎవడు మీకు తగలలేదు, ఇంత లోతుగా మాట్లాడేవాడు. మీకు ఎందుకు డౌట్ రాలేదు అంటే, మీరు ఏనాడు బైబిల్ సరిగా చదవలేదు. మీరు ఒకవేళ బైబిల్ సరిగా చదివి ఉంటే నేను మీ దగ్గరకు వచ్చి ఇంత క్లియర్గా బోధించాల్సిన అవసరం లేదు. మీ అంతట మీరే వెళ్ళి, అయ్యా మన దగ్గర భాష మాట్లాడే వరం ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ అర్థం చెప్పే వరం ఉన్నవాళ్ళు ఎందుకు లేరయ్యా అని అడిగేవారు. అప్పుడు ఒకవేళ అవతల వ్యక్తి, అయ్యా భాష మాట్లాడే వరం దేవుడు ఇచ్చాడు కానీ అర్థం చెప్పే వరం ఇంకా ప్రాసెసింగ్లో ఉంది, పరలోకం నుంచి వస్తుంది, మేము రిక్వెస్ట్ పెట్టుకున్నాం ఇంకా రాలేదు అని కానీ సమాధానం చెబితే వెంటనే మీరు ఏమనేవారు తెలుసా? తెలివైన వాళ్ళు అయితే, అయితే ఆ ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు మీరు కీప్ క్వైట్ అయ్యా,
భాష మాట్లాడేవాడు ఉన్నాడంటే అర్థం చెప్పేవాడు ఉండాలి. అర్థం చెప్పేవాడు లేనప్పుడు ఒకవేళ నీకు భాష మాట్లాడే వరం ఉన్నా కూడా మౌనంగానే ఉండాలి, తప్ప మాట్లాడటానికి నీకు రైట్ లేదు. ముఖ్యంగా సంఘంలో అస్సలు మాట్లాడకూడదు. ఒకవేళ నువ్వు సంఘంలో మాట్లాడదలిస్తే ఖచ్చితంగా దానికి అర్థం చెప్పేవాడు కూడా నీ పక్కనే ఉండాలి. అర్థం చెప్పేవాడు ఉన్నప్పుడే నువ్వు మాట్లాడాలి, అర్థం చెప్పేవాడు లేనప్పుడు నువ్వు మౌనంగా ఉండాలి తప్ప మాట్లాడకూడదు. నువ్వు మనసులో దేవుడితో మాట్లాడుకో, ఎవరికి వినబడకూడదు, ఎవరికి వినబడకూడదు. సైలెంట్గా నీలో నువ్వు మాట్లాడుకోవాలి, నీ వరాన్ని నీలో నువ్వు యూజ్ చేసుకోవాలి. అంతే తప్ప అర్థం చెప్పేవాడు ఉంటేనే సౌండ్ బయటికి రావాలి, అర్థం చెప్పేవాడు లేనప్పుడు సౌండ్ బయటకు వస్తే సంఘానికి క్షేమాభివృద్ధి కలగదు. ఇప్పుడు తమ్ముడు మలయాళంలో మాట్లాడుకుంటా పోయాడు అనుకోండి, మీకు ఏ క్షేమాభివృద్ధి ఉండదు. దాన్ని నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయగలిగినప్పుడే ఇతను మలయాళంలో మాట్లాడాలి. ఈ అమ్మాయి తమిళంలో మాట్లాడుకుంటూ పోతే మీకు ఏ క్షేమాభివృద్ధి ఉండదు. ఈ అమ్మాయి తమిళంలో మాట్లాడుతున్నప్పుడు నేను దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయగలిగినప్పుడే సంఘానికి ఏం కలుగుతుంది, క్షేమాభివృద్ధి కలుగుతుంది. అందుకే పరిశుద్ధాత్ముడు ముందుగా ఆలోచించి ఏమన్నాడంటే, నాయనా ఒక్కడు మాట్లాడండి, లేదా ఇద్దరు మాట్లాడండి, ఒకరి తర్వాత ఒకడు మాట్లాడండి, ముగ్గురికి మించకూడదు రూల్. నెక్స్ట్ రూల్, భాష మాట్లాడేవాడు సంఘంలో ఉంటే అర్థం చెప్పేవాడు కూడా సంఘంలో ఉండాలి. అర్థం చెప్పేవాడు ఒకవేళ లేకపోతే కీప్ క్వైట్, బీ సైలెంట్, మౌనం మౌనం మౌనం. కిక్కిరిమని కూడా శబ్దం బయటికి రాకూడదు, చిన్న శబ్దం కూడా బయటికి రాకూడదు, నువ్వు మౌనంగా ఉండాలంతే. ఇది బైబిల్లో ఉన్న రూల్. ఒకవేళ నీకు భాషల వరం ఉందా, వరం ఏంటి, దాని కథాకమామీస్ ఏంటో ఏం నేను చెప్పట్లేదు. ఇప్పుడు అది రెండో పాటలు ఎప్పుడైనా మాడుకుందాం, అది ఇప్పుడు చెప్పను కూడా, చెప్పాలన్న ఆలోచన కూడా నాకు లేదు, అది తర్వాత చూద్దాం. ఇప్పుడు నీకు భాషల వరం ఉంది, రైట్, సంతోషం. దాని అర్థం చెప్పేవాడు ఉన్నప్పుడే నువ్వు మాట్లాడాలి. కానీ ఇన్నాళ్ళ మన క్రైస్తవ జీవితంలో ఇక్కడ సేవకులు ఉన్నారు, నిస్వార్థపూరితంగా దేవుని వాక్యానికి లోబడతారు. విశ్వాసులు ఉన్నారు, నిస్వార్థపూరితంగా దేవుని వాక్యానికి లోబడతారు. నేనున్నాను, వాక్యం కోసం అవసరమైతే ప్రాణమైన ఇచ్చేస్తాను, అంత ఇష్టం నాకు వాక్యం అంటే, రైట్. ఇప్పుడు మనందరం జెన్యున్గా మాట్లాడుకుందాం. భాషలు మాట్లాడే వాళ్ళను కోకొల్లలుగా చూస్తున్నాం, ఏమైనా రైట్ ఆర్ రాంగ్? వాళ్ళు పబ్లిక్లో మాట్లాడుతున్నారా, ప్రైవేట్గా మాట్లాడుతున్నారా? పబ్లిక్లో మాట్లాడుతున్నారు. కానీ ఇంతవరకు నా ఇన్నాళ్ళ సేవా జీవితంలో, ఇన్నాళ్ళ నా సేవా జీవితంలో 2010 నుంచి ఫీల్డ్లో ఉన్నాను, 2023కి వచ్చాం. ఇన్నాళ్ళ నా సేవా జీవితంలో శుభవార్త ఛానల్లో కానీ, ఆరాధన ఛానల్లో కానీ, కల్వరీ ఛానల్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ, సభల్లో కానీ, సమావేశాల్లో కానీ, సంఘాలలో కానీ భాషలు మాట్లాడే వాళ్ళను చూశాను, కానీ వాటి అర్థం చెప్పేవాడిని ఎప్పటి వరకు నేనైతే చూడలేదని ప్రభు ఎదుట సాక్ష్యమిస్తున్నాను. మీరేమి సాక్ష్యం ఇస్తారు చెప్పండి. ఇప్పుడు నాకు చూశానని సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే రండి వేదిక మీదకి, దేవుని ఎదుట నిజం చెప్పండి. వచ్చి ఒకసారి కెమెరా జనం వైపు తిప్పండి. ఆయన మీరు యథార్థంగా మీ మనస్సును అడగండి, అబద్ధాలు చెప్పారా, దేవుడికి లెక్క చెప్పాలి. అబద్ధం చెప్పారా, దేవుడికి లెక్క చెప్పాలి. నేను చెప్పినట్టుగా మీరు చెప్తే నిస్వార్థపూరితంగా నిజం చెప్పండి. అయ్యా నేను విశ్వాసంలోకి వచ్చి 30 ఏళ్ళు అవుతుంది, 40 ఏళ్ళు అవుతుంది, 50 ఏళ్ళు అవుతుంది, 60 ఏళ్ళు అవుతుంది. ఇన్నాళ్ళ నా సేవా జీవితంలో, ఇన్నాళ్ళ నా భక్తి జీవితంలో భాషలో మాట్లాడే వాళ్ళనైతే చూశాను, కానీ వాటికి అర్థం చెప్పేవాడిని ఇమీడియట్గా చెప్పాలి. మళ్ళీ 2 రోజులు 3 రోజుల తర్వాత కాదు, 10 రోజుల తర్వాత కాదు, ఇమ్మీడియట్గా నువ్వు మాట్లాడుతున్నప్పుడే పక్కన ఎవరు ఉండాలి, అర్థం చెప్పేవాడు ఉండాలి, ట్రాన్స్లేటర్ ఉండాలి. నేను చూశాను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో మీరు చూసుకోండి, స్క్రీన్ మీద ఇంతమంది జనాలు ఉన్నారు, ఎవరైనా ఒక్కళ్ళు 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 కూడా చేయి లేపలేదు. మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా, మీరే కాదు నేను ఈ ప్రసంగం ఎక్కడ చేసినా, ఏ సంఘంలో చేసినా ఒక్కరు కూడా చెయ్యి లేపడానికి సరిపోరు. ఎందుకంటే మన దురదృష్టమేమో భాషలు మాట్లాడేవాళ్ళు పుష్కలంగా ఉన్నారు, అర్థం చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. మరి ఏం జరుగుతుంది క్రైస్తవ సమాజంలో చెప్పాలి, మీరు ఏం జరుగుతుంది క్రైస్తవ సమాజంలో? భాష మాట్లాడేవాళ్ళు ఉన్నప్పుడు అర్థం చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే ఫేస్బుక్ ఓపెన్ చేసే చాలు, 2 వీడియోలు చూపిస్తానండి మీకు, 2 వీడియోలు. సంఘంలోనే అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే మౌనంగా ఉండమన్నాడు. ఇంతకీ భాష మాట్లాడేటప్పుడు దానివల్ల సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి, లేదా ఆ భాష తెలిసిన వాళ్ళకి క్షేమాభివృద్ధి కలగాలి. ఈ మధ్యకాలంలో కొంతమంది నాకు తెలిసి ఏమనుకుంటానంటే, వీళ్ళని నేను బైబిల్లో 2 రకాల వాళ్ళు ఉన్నారు, ఒకటి అపోస్తలు, 2వది నకిలీ అపోస్తలు. అపోస్తలు ఉన్నారట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం ప్రకారం అపోస్తలు ఉన్నారట, నకిలీ అపోస్తలు కూడా ఉన్నారట.
రైటా? ఇప్పుడు నేను ఈ ఫేస్బుక్లో చూసే వాళ్ళు నకిలీ వాళ్ళు అనుకుంటాను నేను, ఎందుకంటే ఆ భాష ప్రపంచంలో ఎక్కర్లేదు. చూడండి, అబ్బాయి ఫేస్ బ్లర్ చేశాను, లైవ్ ఇచ్చి మాట్లాడుతున్నాడు అండి. ఏం మాట్లాడుతున్నాడు అదొకసారి మీరు వినండి క్లియర్గా. థ్యాంక్ యూ జీసస్. లీబ్రో కోజో బ్రో రీబాష కందురా మాందే రేఖేందే రీబాలా బరాబా. ఐ బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ ఫాదర్. ఊరి బాందే రీబోష కందురా మాందే రీ ఖందరా బరాబా రీబాలా బలాబా షాఖలారా బరాబా. ఓ థ్యాంక్ యూ జీసస్. రేబె రేబె శిఖాందురి గిందిరి అందరా బరాబరాబా రీబాలా షాఖాందురా మాందే రే ఖేందే రీబాలా రాబా రాబా బాబా బాబా బాబా. ఐ బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ మాస్టర్. రుఖాందే రేబో షాఖాలారా బరాబరాబా మీకేమైనా అర్థమైందండి? అది ఏమైనా ప్రపంచంలో ఎక్కడ ఉందా ఈ భాష? లేదు. పోనీ ఈ లైవ్ చూసినోడికి ఎవరికైనా, అంటే నా ఆ లైవ్, ఆ అబ్బాయి లైవ్ ఫేస్బుక్లో పెట్టాడు, ఆ లైవ్ చూసినోడు ఎవరికైనా ఉపయోగం ఉందా ఆ భాష వల్ల? రీ బాందారా కేందా రే బాందా రే షాందారా బారా అంటే ఏంటి దాని అర్థం ఏంటి? దాని భాష ఏంటి, దాని లిపి ఏంటి, అది ఎక్కడ మాట్లాడతారు, అది విని ఎవడు బాగుపడతాడు? పోనీ నువ్వేమైనా బాగుపడతావా? సరే, దాని అర్థం నీకైనా తెలుసా? మాకు తెలియదు, మాట్లాడుతున్న నీకైనా దాని అర్థం తెలుసా? తెలియదు. ఒకవేళ అర్థం తెలుసు అన్నారు అనుకోండి, మామూలుగా లాక్ అవరు నా దగ్గర, ఎందుకంటే పిన్ టు పిన్ ఓపెన్ చేసి పక్కన పెట్టి అన్ని అర్థాలు ఒకలాగా ఉండాలి. నువ్వు ఎప్పుడు మాట్లాడినా మళ్ళీ ఒకదానికి ఒకలాగా ఒకదానికి ఒకలాగా అర్థం చెప్పామనుకో, ప్రపంచంలో ఎక్కడుందో అడుగుతాం ఆ భాష, దాని లిపి ఎక్కడుందో అడుగుతాం. ఒకవేళ అనాగరికులు భాష అన్నావు అనుకో, పద అక్కడ బోధం అంటాం, అక్కడ తీసుకెళ్ళి చూపించాలి నువ్వు. రెండోది ఏంటంటే, ఇక్కడ రూల్ ఏంటంటే, అర్థం చెప్పేవాళ్ళు లేనప్పుడు నువ్వు మాట్లాడకూడదు. ఎక్కడ మాట్లాడకూడదు? సంఘంలోనే మాట్లాడకూడదు. నువ్వెవడ ఫేస్బుక్లో మాట్లాడడానికి? అర్థం చెప్పేవాళ్ళు లేనప్పుడు సంఘంలోనే మాట్లాడకూడదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. నువ్వెవడ ఫేస్బుక్లో మాట్లాడడానికి? ఇదొక పాయింట్. పరిశుద్ధాత్ముని బాధ పెట్టడం ఇది, పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం ఇది. ఈ యుగ మందు కానీ రాబోయే యుగ మందు కానీ క్షమాపణ ఉండదు, జాగ్రత్త. నేనేదో మామూలుగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో, చాలా సీరియస్గా చెప్తున్నాను. ఈ యుగ మందు కానీ రాబోయే యుగ మందు కానీ క్షమాపణ ఉండదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ పేరు చెప్పుకుని ఇలాంటి జిమ్మిక్కులు చేయకూడదు. ఈరోజు ఇంకొకటి చూశాను, మనవడే తెలుగుడే, ప్రవచన స్వస్థత అద్భుత వరములు కలిగినోడట, ఇది ఇలాగే మాట్లాడుతున్నాడు. చూడండి ఏమనుందో, అది కూడా వీడియో చూసేయండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. లీకా లీబ్రాక లీబ్రుసు సుబుషు లీబ్రాక తీబుసు లీమా సురు బుషు కుసుబు లీమ్రుకు జులీమ్రుకు తు బుసు లీబ్రుకు సుబుషు తు మూలు బరక తీబా లీబ్రాక. ఐ సీ ఫ్రమ్ నుంచి వస్తున్నా. ఆ మా జాలా బాసు కుతుము లీబ్రాక సీకరిది ముసు లీ ముసు కులుమా. Yes, mighty God, prophecy, ప్రకాశం, wherever you now, where are you now? ఇక్కడ నుంచి ఐ సెడ్ నౌ లీబ్రాక 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 జ్రీబా ద్రుబుసు లీబ్రాక ప్రారభ శృగు బుషు తు లీబ్రాకాత లీబ్రాకాత బుకుము జ్రీబిషు ప్రమసీకమ. పాల్ ప్రకాశ్, వేర్ ఆర్ యూ? మీరు ఎక్కడి నుంచి వాచ్ దిస్ లైవ్ ఫ్రమ్? వేర్ ఆర్ యూ నౌ? ఓ ఓ ఓ ఓ ద అన్నైటింగ్ ఈజ్ ఓవర్ ఫ్రమ్ టు యూ. నేను చూస్తున్నాను ఆయన వెలుగుతో నిన్న అభిషేకముతో, ఆయన వెలుగుతో నిన్న చెయ్యి నీ తల మీదకి వస్తున్నట్టుగా చూస్తున్నాను. ఇప్పుడే డిప్రెషన్ స్పిరిట్ వాస్ గెట్ అవుట్ ఫ్రమ్ నవర్ బాడీ. అదండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:27 మళ్ళీ చదవండి. అది భాషతో ఎవడైనా మాట్లాడితే ఇలాంటి వాళ్ళు, ఒకవేళ ఇది నిజంగా భాష అనుకుంటే అది ఎక్కడ ప్రపంచంలో లేదు, దాని అర్థం చెప్పగలిగేవాడు కూడా ఎవడో లేడు, ఇంతవరకు ఎవడో లేడు, రైట్? ఇద్దరు లేదా అవసరమైన ముగ్గురు మించకుండా సంఘంలో వంతులు చొప్పున మాట్లాడాలి. ఒకడు అర్థం చెప్పాలి, ఒకడు అర్థం చెప్పాలి. అర్థం చెప్పేవాడు లేనప్పుడు, అందరూ నోట్ చేసి పెట్టుకోండి, ఇది పరిశుద్ధాత్ముడు మీకు ఇస్తున్న ఆజ్ఞ. విజయప్రసాద్ అనేవాడు మాట్లాడలేదు మీతో, మీ గ్రంథంలో మీ బైబిల్లో మీరు నమ్ముతున్న పరిశుద్ధాత్ముడు మీతో చెప్పిన మాట. నేను కాదు, మీరు నమ్ముతున్న పరిశుద్ధాత్ముడు మీతో చెప్పిన మాట సంగమా. ఏమని చెప్తున్నాడు? అర్థము చెప్పువాడు లేని ఎడల, అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండాలి.
నువ్వు మనస్సులో దేవుడితో మాట్లాడుకో. ఒకవేళ నీకు వరం ఉంటే బయటికి మాట్లాడాలనుకున్నావా, అర్థం చెప్పేవాడు ఉండాలి పక్కన. నువ్వు ఎప్పుడైనా సరే బయటికి మాట్లాడాలనుకున్నావా, అర్థం చెప్పేవాడు ఉండాలి పక్కన. అర్థం చెప్పేవాడు లేడా, నువ్వు మౌనంగా ఉండాలి తప్ప మాట్లాడడానికి యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఇన్ ద చర్చ్. యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్. నీకు దేవుడు ఎలాంటి అధికారం ఇవ్వలేదు. కానీ ఈరోజు ఎంతమంది ఈ అధికారాన్ని ధిక్కరిస్తున్నారు, ఎంతమంది ఎన్ని గుండెలు మీకు అర్థం చెప్పేవాళ్ళు లేకుండా భాషలో మాట్లాడడానికి. ఇక మీదట ఎవరు ఎక్కడ ఏ భాషలో మాట్లాడినా మీరు అడగాలి, అయ్యా అర్థం చెప్పేవారు ఏరి. మరి మాకు అర్థం కూడా కావాలి కదా. సంఘానికి దేవుడు క్షేమాభివృద్ధి కలిగించడానికే కదా భాషలు ఇచ్చాడు. సరే మీరు ఏ భాషలో మాట్లాడుతున్నారు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ లాంగ్వేజ్? ప్లీజ్ టెల్ మీ. ఒకవేళ మీరు ఒక భాషలో మాట్లాడుతుంటే వేర్ ఈస్ ద ట్రాన్స్లేటర్? హూ ఈస్ ద ట్రాన్స్లేటర్? ఒకవేళ ట్రాన్స్లేటర్ లేకపోతే మీరు మాట్లాడడానికి వీలు లేదు. ఇది క్లియర్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఒరిస్సా కిల్లర్ నేను, ఒరిస్సాలో మాట్లాడుతున్నాను, తెలుగులో మాట్లాడాను, ఒడియాలో ట్రాన్స్లేట్ చేశారు. అర్థమైందా? నేను కర్ణాటక వెళ్ళాను, నేను తెలుగులో మాట్లాడాను, కన్నడలో ట్రాన్స్లేట్ చేశారు. ఏమండి, ఆ మధ్య అమెరికా నుంచి నాకు ఫోన్ చేశారు, అది క్యాన్సిల్ అయింది. నన్ను పిలిచిన వాళ్ళు వేరే వాళ్ళు, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా కాదు, అదేదో సంథింగ్ వేరే లాంగ్వేజ్ అది. అక్కడికి నేను ఎలా రాను, నాకు రాదు కదా అని అంటే వాళ్ళు అన్నారు, ఏం పర్లేదండి, మేము ట్రాన్స్లేట్ చేసుకుంటాం, మీరు వచ్చేయండి అన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా సరే నేను వాక్యం బోధించాలి అంటే నా భాషలో నేను బోధిస్తుంటే, అండమాన్ వెళ్ళినప్పుడు హిందీలో ట్రాన్స్లేట్ చేశారు నాకు. నేను అండమాన్లో వాక్యం బోధించాను, నేను అండమాన్లో తెలుగులో మాట్లాడాను, తెలుగు వారు కూడా వచ్చారు, చాలామంది హిందీ ప్రజలు వచ్చారు కాబట్టి నా పక్కన ఒక ట్రాన్స్లేటర్ నిలబడ్డారు, హిందీలో మాట్లాడారు. అప్పుడు సంఘానికి ఏం కలిగింది? నేను చెప్తున్నది వాళ్ళకి అర్థమైంది కాబట్టి క్షేమాభివృద్ధి కలిగింది. ఎందుకు నేను మాట్లాడుతున్నాను, అతను అర్థం చెబుతున్నాడు. ఇప్పుడు అన్యభాష కూడా మనం మాట్లాడుతుంటే అర్థం చెప్పేవాడు ఉండాలి, అప్పుడే సంఘానికి క్షేమాభివృద్ధి. కానీ నీకు నువ్వు మాట్లాడుకుంటా నేను దేవుడితో మాట్లాడుతుంటే మౌనంగా ఉండు, నీ సౌండ్ మాకు వినబడకూడదని ఉంది బైబిల్లో. ఒకవేళ నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు ఆ భాషలో మాట్లాడుకో, నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు ఆ భాషలో మాట్లాడుకో. నేను ఎవరొద్దన్నారు, కానీ మాకెవరికి వినపడకూడదు, మాకెవ్వరికి వినపడకూడదు, సంఘంలో ఎవరికి వినపడకూడదు. వాళ్ళు వినబడిందా? అక్కడ ఎవరు ఉండాలి చెప్పండి, ఎవరు ఉండాలి? అర్థం చెప్పేవాడు ఉండాలి. అర్థం చెప్పేవాడు లేడా, ప్లాస్టర్ వేసేసుకో. కానీ ఇంతవరకు ఈ విషయాన్ని ఎందుకు విస్మరించారు? ఇంతవరకు ఈ రహస్యాన్ని ఎందుకు బయట పెట్టలేదు? ఇంతవరకు ఈ విషయం మీద ఇంత లోతుగా ఎందుకు మాట్లాడలేదు? ఆలోచించండి ఒకసారి, ఏం జరుగుతోంది సంఘాలలో? అంటే పరిశుద్ధాత్మకు విలువ ఇవ్వడం మానేస్తున్నామా మనం? ఆయన మాట కంటే మన మాట పైకి వెళ్తుందా? ఆయన చెప్పింది చేయకుండా మనకు నచ్చింది చేస్తున్నావా? అంత ధైర్యమా మనకి? అంత గుండె ధైర్యమా మనకి? ఇలాంటి వాళ్ళేమో ఇప్పుడు మీకు చూపించిన వాళ్ళేమో, వీళ్ళకి నిజానికి భాష ఏది ఏమీ లేదండి. వాళ్ళు జనాలను ఏదో విధంగా క్యాష్ చేసుకోవడానికి వీళ్ళు మోసగాళ్లే. వీళ్ళు మీకు చూపించిన ఫేస్బుక్ వీడియోలు, రెండు వీడియోలు చూశారు కదా, వాళ్ళు ఖచ్చితంగా మోసగాళ్లే. ఇక్కడ కావాలంటే నిలదీయండి, వెళ్ళి అయ్యా నువ్వు ఏ భాషలో మాట్లాడుతున్నావు, వాట్ ఈస్ ద లాంగ్వేజ్, వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్, డూ యూ నో దట్ లాంగ్వేజ్, డూ యూ నో దట్ గ్రామర్? నో. నీకు ఆ గ్రామర్ తెలీదు, ఆ గ్రాంధికం తెలీదు, ఆ లాంగ్వేజ్ తెలీదు, ఆ అచ్చులు అల్లులు ఏమి తెలియవు నీకు, అక్షరాలు తెలియవు నీకు. కానీ సుసుసు బాబర్ రబ్బ అంటే ఇలాంటి 100 భాషలు మాట్లాడగలను నేను. ఇప్పుడు మాట్లాడలేమండి మనం 100. ఇప్పుడు ఇక్కడ కూర్చొని అకరిక బక శుక బక అంటే అదో భాష. సుసుసుసుసు బాబా బరి బాబా బరిక బక బక అంటే అదో భాష. ఆ చందర బర బర వరి సస్ అంటే అదో భాష. అంటే నాకు నోటుకొచ్చిందల్లా వాగడం ఏమిటి? దానికి అర్థం చెప్పేవాడు ఉండాలని ఆ బైబిల్ చెప్తోంది. అర్థం చెప్పేవాడు లేకపోతే నువ్వు నోరు మూసుకుని ఉండని నన్ను హెచ్చరించాడు నా పరిశుద్ధాత్ముడు. సో నేను నా పరిశుద్ధాత్మని మాట వినాలా, బరి తెగించి మాట్లాడాలా? అంటే పరిశుద్ధాత్మ కంటే గొప్ప ఉన్నా నేను? కాదు కదా. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తే అది చేయాలి. నేను పరిశుద్ధాత్మ కంటే గొప్పవాడిని కాదు నేను. అయినా ఆయన మాట వ్యతిరేకిస్తే ఈ యోగం ఉంది కానీ రాబో యోగం ఉంది కానీ పాపక్షమాపణ లేదు. ఒకవేళ నీకు వరం ఉందా ఉంచుకో నీ దగ్గర, అర్థం చెప్పే శక్తిని ఇమ్మని ప్రార్థన చేయి, తర్వాత మాట్లాడుకుందాం ఇంకా లోతుగా. అందుకే ఒకవేళ నీకుంటే అంటున్నాను నేను.
ఒకవేళ నీకు మాట్లాడే వరం ఉంటే భాషకు అర్థం కూడాను చెప్పగలగాలి. ఒకవేళ నువ్వు చెప్పలేకపోతున్నావంటే చెప్పేవాడు ఇంకొకడు ఉండాలి. ఎవరూ లేకుండా నువ్వు ఒక్కడు మాట్లాడేస్తున్నావంటే నిన్ను అనుమానించాలి. మరి అంతే, ఎవరు లేకుండా ఇన్ని సంవత్సరాలుగా నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు, మేము వింటానే ఉన్నాం, ఒక్కడు కూడా ఇప్పటివరకు అర్థం చెప్పేవాడు లేడా? మీరే చూడండి, మనకేమైనా సంఘాలు కొత్త, కొన్ని వందల సంఘాలు తిరిగాం, నేను తిరిగాను, మీరు తిరిగారు, అన్ని చోట్ల మాట్లాడే వాళ్ళని చూసాం, కానీ అర్థాలు చెప్పేవాళ్ళని చూడగలిగామా ఇంతవరకు? చెప్పండి, చూడగలిగామా? మీరే సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం. చూడలేదు అనడానికి మీరు సాక్ష్యం. ఒక్కళ్ళు కూడా చేయలేపల లేపారంటే మీకు ఇక్కడ టెస్ట్ ఉంటుంది. మామూలు టెస్ట్లు ఉండవు. మీరు కూడా లేపరు, ఎందుకంటే మనస్సాక్షి ఉంది కదా. ఎందుకు అబద్ధాలు చెప్తారంటే మీరు దేవుని సన్నిధిలో మనస్సాక్షిని చంపుకుని చెప్పాలి అబద్ధం. ఏమని, నా దగ్గర భాష మాట్లాడేవాడు ఉన్నాడు, దానికి అర్థం చెప్పేవాడు కూడా ఉన్నాడు, ఇద్దరిని ఎట్ టైం చూశానని చెప్పాలి నువ్వు. ఎట్ టైం చూశాను నేను ఇద్దరిని అని చెప్పాలి నువ్వు. అది అబద్ధం అది, ఎందుకంటే నువ్వు చూడలేదు, నేను చూడలేదు, ఇక్కడ ఎవరో చూడలేదు. కానీ పరిశుద్ధాత్ముడు ఏమని రూల్ పెట్టాడు చెప్పండి? పరిశుద్ధాత్ముడు రూల్ ఏంటి? భాష మాట్లాడితే ఖచ్చితంగా ఎవరు ఉండాలి పక్కన? అర్థం చెప్పేవాడు ఉండాలి. ఒకళ్ళు అర్థం చెప్పేవాడు లేకపోతే నువ్వు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. అర్థమైందా? కాబట్టి పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం ఎవరూ చెయ్యడానికి వీలు లేదు. ఒకవేళ నన్ను ఎవరైనా ఖండిస్తే వాక్యాన్ని దాటి ఖండించాలి. వాక్యం ఎక్కడా కూడా నీకు అనుమతి ఇవ్వాల. భాష మాట్లాడేవాడికి కూడా అర్థం చెప్పే శక్తి కోసం ప్రార్థన చేయమంది. ఒకవేళ నీకు ఆ శక్తి లేకపోతే మౌనంగా ఉండమంది. అర్థం చెప్పేవాడు ఉంటే మాట్లాడమంది. అది కూడా ఒకేసారి 100 మంది మాట్లాడకూడదట. సంఘం అంతట్లో ఎంతమంది అట? ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు. 3 దాటకూడదు అసలు. మళ్ళీ 3 ఒకసారి మాట్లాడడానికి లేదు. ఒకళ్ళు మాట్లాడాక ఇంకొకళ్ళు, వీళ్ళు మాట్లాడిన తర్వాత మరొకళ్ళు. కానీ చూడండి అది ఎంత గలిబిలిగా ఉంది. ఫస్ట్ వీడియో పెట్టినా Until churches, ministries perceive their responsibility as an advancement of the kingdom. అది పరిస్థితి. సో కాబట్టి జ్ఞానవంతులుగా, విజ్ఞులుగా, తెలివైన వాళ్ళని మీరందరూ నేను అనుకుంటున్నాను. ఇంతవరకు నేను బోధించిన బోధ ఏదైతే ఉందో ఇది సత్యమా అసత్యమా మీరే డిసైడ్ అవ్వండి. ఇప్పుడు కూడా మిమ్మల్ని గుడ్డిగా నమ్మని నేను చెప్పట్లా. ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తళ్ళ కార్యాలు 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మరొకసారి చదవండి. లేదా ఈ వీడియో ఎలాగే లైవ్లో ఉంటుంది కాబట్టి లైవ్లో ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుని మరొకసారి వినండి. విన్న తర్వాత అవును ఇది పరిశుద్ధాత్ముడు బోధించిన బోధ అని మీకు అనిపిస్తే ఖచ్చితమైన బోధ ఇది, ఇందులో ఎలాంటి నకిలీ లేదు, ఇందులో ఎలాంటి అబద్ధం లేదు, ఈయన సత్యమే చెప్పాడు మీకు అనిపిస్తే సత్యం కోసం నిలబడండి. ఎందుకంటే నేను గత 3 వారాలుగా ఈ టాపిక్ మీద ప్రిపేర్ అవుతున్నాను. నా మనసుకి అనిపించింది చెప్దామా వద్దా, చెప్దామా వద్దా. అశోక్తో చెప్పా, అశోక్ నేను ఈ విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే వాడు అన్నాడు, అన్నా వద్దులే అన్నా అన్నాడు. ఏరా అంటే ఎందుకులే అన్నా, కాంట్రవర్సీ అవుతుందన్నా అంటే కొందరు ఒప్పుకోరన్నా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, దేవునికి లోబడాలా, కాంట్రవర్సీ అవుద్దని మనుషులకు భయపడాలా, ఏం చేయాలి? దేవునికే లోబడాలి. అప్పుడు వాడు అన్నాడు, అన్న అలా కాదన్నా, ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామందికి సత్యం తెలియదన్నా, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, ఇప్పుడే మీరు ఇలాంటి బలమైన పాఠాలు చెప్పేస్తే వాళ్ళు జీర్ణించుకోలేరేమో అన్నా అన్నాడు. జీర్ణించుకోకపోతే నేనేం చేయగలను ఆయన? దేవుడు నన్ను చెప్పమని బలవంతం చేస్తున్నట్టుగా నా ఆత్మ నాలో పట్టలేకపోయింది. చెప్పాలి ఇప్పుడు, ఈ సత్యం చెప్పకపోతే
చాలామంది ఇంకా మోసపోతారు, పాపంలో పడిపోతారు. తర్వాత వెంటనే ఎదుగు ఆయన్ని అడిగాను, ఏం సార్ నేను చెప్పాలనుకుంటున్నాను, చాలా లోతుగా ఉంటుంది టాపిక్, చెప్పమంటారా అంటే దేవుడు మీకు ఏది చెప్పమంటే చెప్పేయండి సార్, మేమెవరం అండి మిమ్మల్ని అడుగుకోవడానికి అన్నాడు ఆయన. సో కాబట్టి ఇది సత్యం అని మీకు అనిపిస్తే సత్యాన్ని స్వీకరించండి. ఏమండి, దేవుని కంటే మనం గొప్పోళ్ళం కాదు. మనల్ని మనం ఆయన దగ్గర తగ్గించుకోవాలి తప్ప, మన సిద్ధాంతాల కోసం మన వాటి కోసం ఆయనకంటే మనం హెచ్చించుకుంటే రేపు పొద్దున శిక్ష అనుభవించాలి మనం. అర్థమైందా? భూమి మీద బాగానే గడిచిపోద్దండి, భూమి మీద బాగానే గడిచిపోద్ది. కొంతమంది మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, భూమి మీద బాగానే గడిపేస్తాం, కానీ ఆ తర్వాత నిత్యాగ్నిలో వేదన పడాలి, ప్రభు యొక్క శిక్షకు ఉగ్రతకు పాత్రులం అవ్వాలి. మీలో ఏ ఒక్కరూ అలా కాకూడదన్న ప్రేమతో నేను మాట్లాడాను తప్ప ఇంతవరకు నాకు ఎవరి మీద కక్షలు లేవు, ఎవరి మీద ద్వేషాలు లేవు. ఉన్నదొన్నట్టుగా సత్యాన్ని చెప్పాలనుకున్నాను, చెప్పాను. సో కాబట్టి ఇంత ఖర్చు పెట్టి ఇంతమంది పిల్లల కష్టంతో ఇంత గొప్పగా ఇక్కడ ప్రతి నెలా కార్యక్రమాలు చేస్తున్నామంటే కొందరినైనా అగ్నిలో నుండి తప్పించినట్టు తప్పించాలని తప్ప వేరే ఏ ఉద్దేశం మాకు లేదు. అర్థమైందా? మీకు సత్యం చెప్పడంలో నాకున్న ఆనందం నాకు ఇంకెక్కడ దొరకదు. మీకు మాట చెప్తాను, రాత్రి నుంచి నాకు 102, 103, 102 ఉంటుంది ఫేవర్. 1 గంట వరకు, రాత్రి 1 గంట నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు 3 సెట్లు ట్యాబ్లెట్లు మింగి ఇక్కడికి వచ్చాను. రాలేనేమో అనుకున్నాను, మాట్లాడలేనేమో అనుకున్నాను, కానీ దేవుడు తన అపారమైన కృపచేతనను బలపరిచి ఇక్కడికి వచ్చేంతవరకు కూడా నాకు వీక్గానే ఉంది. రాత్రంతా నిద్రలేదు, నాకు చాలా ఇబ్బంది పడ్డాను. మళ్ళీ పొద్దునే లేచి వెళ్ళిపోవాలి, అక్కడ 3 ఆరాధనలు ఉన్నాయి, 3 చోట్ల నేనే వాక్యం చెప్పాలి. సో అయినా కూడా ఈ సత్యం ఇక్కడ వినిపింపజేయాలి అని వచ్చాను. దేవుని మహాకృప వల్ల నేను చెప్పాల్సింది చెప్పాను. ఈ సభ కొరకు కష్టపడినటువంటి బిడ్డలందరికీ రెట్టింపు దీవెన ఆశీర్వాదాన్ని దేవాది దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. మీరు ఖర్చు పెట్టిన రూపాయిలో ఏ ఒక్క రూపాయి వ్యర్థం కాదు, ఎందుకంటే పరమందు దేవుడు మీ కొరకు గొప్ప భాగ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. మీరు చేస్తున్న ఈ సువార్త సత్యము కొరకైన ప్రయాసను బట్టి ప్రభునందు మీరు పడిన ప్రయాస వ్యర్థము కాదు. ఈరోజు కూడా ఒక సోదరుడు ముందుకొచ్చాడట, అశోక్ చెప్పాడు అన్న, ఒక సోదరుడు వచ్చాడన్న, ఈ సభ కొరకు 30,000 రూపాయలు తన కష్టార్జితాన్ని ఇచ్చాడన్న అని చెప్పాడు. మరి ఆ సోదరుడు ఎవరో నాకు తెలీదు, వచ్చారో లేదో కూడా నాకు తెలీదు. ఒకళ్ళు వచ్చుంటే లవ్ యూ మై డియర్ బ్రదర్, దేవుని పని కొరకు మీ వంతు పాత్ర మీరు పోషించినందుకు. వచ్చారా ఆయన? వచ్చారా? రైట్, చాలా సంతోషం. అలాగే ఎప్పటి మాదిరిగానే మన రాజిరెడ్డి గారి కుటుంబం కూడా ఈ సభలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వారు చెప్పొద్దన్నారు, కానీ వారి కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి 2 కుమారులు, రంజిత్ అలాగే నాని, అక్క కళావతి అక్కకు ఆరోగ్యం గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబం ద్వారా ఇంత చక్కటి కార్యక్రమం ఇక్కడ జరగడానికి వాళ్ళు కూడా పాత్ర పోషించారు. అలాగే ఎంతోమంది సేవకులు ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ సభలకు సహకరించారు. ఈ విధంగా ఇక్కడ కార్యక్రమం జరగడానికి వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు. అలాగే ఇక్కడ చాలామంది తమ్ముళ్ళు చెల్లెమ్మలు కూడా కష్టపడ్డారు. మీ అందరికీ నా నిండు వందనములు తెలియజేస్తూ దేవాది దేవుడు తన అపారమైన కృప చొప్పున మిమ్మల్ని బలపరచాలని వేడుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, మీ కృపలో మీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ బలపరిచి మీ సత్యమును చెప్పుటకు ఒకనాడు అపోస్తలుడు పౌలు గారు ఎలాగైతే ధైర్యముగా ముందుకెళ్లారో, ప్రభా మేము కూడా ఈరోజు మీ సత్యం చెప్పడానికే నిలబడ్డాం. ఒకవేళ ఎవరైనా నొచ్చుకున్న వారి మనస్సు మార్పు చెందినట్లుగా సహాయం చేయండి. మీరు వ్రాయించిన వాక్యానికి వారు లోబడినట్లుగా సహాయం చేయండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేయండి. మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టండి. మీ సత్యవాక్య ప్రకాశము చేత అందరి హృదయాలు వెలిగించమని ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ సభల నిమిత్తం కష్టపడిన, ఖర్చు పెట్టిన, అలాగే కానుకలు ఇచ్చిన ప్రతి రూపాయి మీ సేవార్థమై వినియోగించుకోమని, నిస్వార్థపూరితంగా జరుగుతున్నటువంటి పరిచర్య ఇంకనూ అనేక మందికి దీవెనకరంగా మీ నామానికి మహిమకరంగా ప్రభా వృద్ధి చెందించమని ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.